Hi everybody, welcome to IAC YouTube channel. So hope you are all preparing well for the exam, right ma? Andaru kuda baga prepare avutunnaru ani aashistu, right? So TS Constable GT4 English, right? Yes ma. So let us look at the question number 1, right? So question number 1 ichadu, choose the word which is similar, in meaning to the underlined word in the sentence annadu, right? మరి ఇదే అర్థం వచ్చేటట్టుగా ఏదైనా పదము నా 4 ఆప్షన్స్ ఇచ్చాడు దాంట్లో నుంచి చూస్ చేసుకున్నాడు సిమిలర్ మీనింగ్ విచ్ ఇస్ సినోనిమ్ రైట్ సో ఇన్సెసెంట్లీ రైట్ మా మరి ఇన్సెసెంట్లీ అంటే కనుక మనకు మీనింగ్ రైట్ మా ఇన్సెసెంట్లీ అంటే కంటిన్యూస్ రైట్ మా కంటిన్యూస్లీ ఎల్వై ఉంది యాడ్వర్బ్ కాబట్టి కంటిన్యూస్లీ అంటున్నాము రైట్ సో ఇన్సెసెంట్లీ రైట్ మరి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే రెట్మా ఇంటర్మిటెంట్ అంటారు రైట్ ఇంటర్మిటెంట్ యాడ్వర్బ్ కాబట్టి ఇంటర్మిటెంట్లీ రైట్ ఇన్సెసెంట్లీకి ఆపోజిట్ ఇంటర్మిటెంట్లీ అవ్వచ్చు రైట్ మరి ఇక్కడ మనకు సిమిలర్ మీనింగ్ అడిగాడు కాబట్టి మరి కంటిన్యూస్గా ఏది జరుగుతుందో అది మనం చూడాలి సో ఆబ్వియస్గా ఏముందమ్మా కంటిన్యూస్లీ ఉంది రైట్ సో రెగ్యులర్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ రైట్ ఐ గో టు స్కూల్ కంటిన్యూస్లీ అంటామా ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ అంటామా అంటే రెగ్యులర్గా ప్రతిరోజు వెళ్తాను రైట్ మరి కంటిన్యూస్గా అంటేనే అదే వెళ్ళుడు వెళ్తూ ఉంటామా సో ఆ సెన్స్ రాదు రెగ్యులర్కి ఉన్న కంటిన్యూస్లీకి ఆ మీనింగ్ ఉంటుంది రైట్ సో ఇండిస్క్రీట్లీ రైట్ మా సో డిస్క్రీట్ అంటే రైట్ రైట్ మా డిస్క్రీట్ అంటే మనకు కేర్ చూపించడము రైట్ కేర్ఫుల్ అని చెప్పొచ్చు రైట్ డిస్క్రీట్ అంటే రైట్ కేర్ఫుల్ అని చెప్పొచ్చు రైట్ మరి అదే ఇండిస్క్రీట్ అన్నాడు మరి ఇండిస్క్రీట్ అంటే మా మనకు నాట్ టు బీ కేర్ఫుల్ రైట్ నాట్ టు బీ కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండకపోవడము రైట్ అండ్ ఇంకొకటి ఉంటుంది డిస్క్రీట్కి కేర్ఫుల్ అంటే ప్రూడెంట్ అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ప్రూడెంట్ రైట్ ప్రూడెంట్ అని కూడా చెప్తారు రైట్ డిస్క్రీట్ అంటే కేర్ఫుల్ ప్రూడెంట్ మరి ఇండిస్క్రీట్ అంటే ప్రూడెంట్కి ఆపోజిట్ ఏమవుతుంది ఇంప్రూడెంట్ అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ రాస్తున్నాను ఇంప్రూడెంట్ ఏమంటారు ఇంప్రూడెంట్ నాట్ టు బీ కేర్ఫుల్ రైట్ నాట్ టు బీ కేర్ఫుల్ రైట్ సో దీని అర్థాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే ఇవి సినోనిమ్స్మా రైట్ అర్థాన్ని కనుక తీసుకున్నట్టయితే నాట్ టు బీ కేర్ఫుల్ అంటే ఆలోచించేటప్పుడు కేర్ఫుల్గా ఉండకపోవడము రైట్ సో ఏవైనా మాటలు ఊరికే అలా రైట్ మాట్లాడుతూ ఉండడము అవసరం లేని చోట రైట్ అవసరం లేని చోట మాటలు మాట్లాడుతూ ఉండడము ఉన్న విషయాన్ని రైట్ సో కేర్ఫుల్గా మాట్లాడకుండా ఉండడాన్ని ఇండిస్క్రీట్ అంటారు అది కేర్ఫుల్ ప్రూడెంట్ అంటే ఏంటమా డిస్క్రీట్ అని అర్థం ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకు అదే ఇన్ఎవిటబుల్ రైట్ మా ఇన్ఎవిటబుల్ అంటే కనుక దాని నుండి తప్పించుకోలేము దేని నుండి అయితే తప్పించుకోలేమో ఆ ప్రాసెస్ను ఇన్ఎవిటబుల్ అంటారు మరి యాడ్వర్బ్ ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్గా మనం భావిస్తున్నాము రైట్ అయితే ఏదైతే అన్అవాయిడబుల్ అవాయిడ్ చేయలేము రైట్ అన్అవాయిడబుల్ రైట్ విచ్ కెనాట్ బి ఎస్కేపబుల్ రైట్ మా దాని నుంచి తప్పించుకోలేము రైట్ అన్అవాయిడబుల్ అని వస్తుంది లేదా సర్టెన్ టు హ్యాపెన్ అని కూడా అంటారు సర్టెన్ టు హ్యాపెన్ అది జరిగి తీరుతుంది మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఏదైతే ఆపలేందో దాన్ని అన్ఎవిటబుల్ అంటారు ఇన్ఎవిటబుల్ అంటారు రైట్ మా ఇన్ఎవిటబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే మరణము తప్పంది అది ఎవరు కూడా అవాయిడ్ చేయలేరు అది అందరూ అంటే వినైసే అందరూ రైట్ మా అది టైం వచ్చినప్పుడు అది ఇన్ఎవిటబుల్ అని అంటారు సో ఆ విధంగా మనం మీనింగ్ తీసుకుంటాము రైట్ సో అన్అవాయిడబుల్ లేదా సర్టెన్ టు హ్యాపెన్ అనేది మరి మీనింగ్ వస్తుంది రైట్ సో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి రైట్ సో ద బాయ్స్ డిడ్ సంథింగ్ బ్యాడ్ ద బాయ్స్ డిడ్ సంథింగ్ బ్యాడ్ సో పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్ టు దెమ్ ఇస్ ఇన్ఎవిటబుల్ రైట్ వాళ్ళు తప్పించుకోలేరు పనిష్మెంట్ నుంచి తప్పకుండా వాళ్ళు తప్పించుకోలేరు అనేది ఇన్ఎవిటబుల్ అంటారు రైట్ సో ఈ విధంగా మరి మొత్తానికి మనల్ని ఇన్సెసెంట్కు రైట్ ఇన్సెసెంట్లీకి మీనింగ్ అడిగాడు సిమిలర్ మీనింగ్ అడిగాడు కాబట్టి కంటిన్యూస్ అవుతుంది రైట్ నెక్స్ట్
Next question. Read more. Next. Choose the word which is similar in meaning to the underlined word in the sentence. Right? Similar meaning. Right? So, detrimental. Deeniki synonyms unnayamma chala. Right? Actually, deeni meaning vachesi manaku harmful avutundi. Right? Harmful correct avutundi. Mari, manamu deenni inkonni padalato kuda cheptamu. Enti ante detrimental. Pernicious. P-E-R-N-I-C-I-O-U-S. Pernicious. Detrimental anna, pernicious anna. మరియు రైట్ మా ఇనిమికల్ INIMICAL ఇనిమికల్ ఇనిమికల్ అన్నా కూడా హార్మ్ఫుల్ అనే అర్థం వస్తుంది ఇవన్నీ కూడా వాటికి సినోనిమ్స్గా పనిచేస్తున్నాయి రైట్ నెక్స్ట్ నాక్షియస్ ఏంటి మాది నాక్షియస్ అన్నా కూడా మరి హార్మ్ఫుల్ అనే అర్థమే వస్తుంది రైట్ అండ్ ఇంకొక పదం కూడా ఉంటుంది డెలీటరస్ రైట్ మా డెలీటరస్ డెలీట్ గుర్తు డిలీట్ గుర్తుంటుంది కదా డిఈఎల్ఈటి డెలీట్ రస్ రైట్ హార్మ్ఫుల్ ఏదైనా డెలీట్ అవుతుంది అని అంటే ఇది హార్మ్ఫుల్ రైట్ సో ఆ విధంగా అర్థం చేసుకోండి రైట్ డెట్రిమెంటల్కు మరి దానికి అవే అర్థాలు ఇచ్చే పదాలు ఏంటి అని అంటే నాక్షియస్ ఇన్మికలు పర్నిషియస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ మా ఇది మనకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పర్నిషియస్ నాక్షియస్ డెలీటరస్ రైట్ సో అఫ్ కోర్స్ రైట్ మరి డెట్రిమెంటల్కు మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏమడిగాడు సిమిలర్ మీనింగ్ అడిగాడు కాబట్టి హార్మ్ఫుల్ రైట్ ఇంజూరియస్ ఇంజూరియస్ ఇది కూడా వస్తుంది అర్థము రైట్ అయితే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ పదాలతో మనము టీఓ టూ అనే ప్రిపోజిషన్ వాడతాము జనరల్గా గుర్తుపెట్టుకోండి పర్నిషియస్ టు డెట్రిమెంటల్ టు హార్మ్ఫుల్ టు ఇంజూరియస్ టు ఎక్సెట్రా రైట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి దీనికి ప్రిపోజిషన్ టీఓ టూ వస్తుందమ్మా రైట్ సో ప్రిపోజిషన్ టీఓ టూ వస్తుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి డిప్లోరేబుల్ డిస్గ్రేస్ఫుల్ అంటే గనక రైట్ డిప్లోరేబుల్ డిస్గ్రేస్ఫుల్ రెండు ఒకటే అమ్మా మీనింగ్స్ రెండు కూడా ఒకటేను మరి డిప్లోరేబుల్ డిస్గ్రేస్ఫుల్ అంటే రైట్ అన్యాక్సెప్టబుల్ యాక్సెప్ట్ చెయ్యదగింది కాదు అన్యాక్సెప్టబుల్ డిప్లోరేబుల్ సచ్ బిహేవియర్ ఈజ్ డిప్లోరేబుల్ సచ్ అలాంటి బిహేవియర్ డిప్లోరేబుల్ రైట్ సో సచ్ బిహేవియర్ ఈజ్ డిప్లోరేబుల్ అంటే ఏంటమ్మా ఆర్ డిస్గ్రేస్ఫుల్ అంటే ఏంటి అన్యాక్సెప్టబుల్ అది యాక్సెప్ట్ చేయదగింది కాదు రైట్ సో ఈ విధంగా మనము మీనింగ్స్ తీసుకుంటాము ఫండమెంటల్ ఫండమెంటల్ అంటే ఏంటమ్మా బేసిక్ విచ్ ఈస్ ప్రైమరీ రైట్ సో ఆ విధంగా ఫండమెంటల్ తీసుకుంటాము సో డెట్రిమెంటల్కు ఆన్సర్ ఏమైంది హార్మ్ఫుల్ రైట్ సో ఇవన్నీ కూడా అవే అర్థాలు వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వర్స్ట్ నెంబర్ 3 చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ రైట్ మాస్ సో యు నో వాట్ యాంటోనిమ్ ఇస్ రైట్ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ రైట్ సో పార్ట్స్ ఆఫ్ ద సిటీ కంటిన్యూ టు ఫ్లోరిష్ అంటే సిటీ యొక్క భాగాలు అంటే సిటీ యొక్క పార్ట్స్ అంట రైట్ మా సిటీ యొక్క కొన్ని డివిజన్స్ లేదా ఆ భాగాలంట అవి కంటిన్యూ టు ఫ్లోరిష్ అంట రైట్ మా సో అవి కంటిన్యూ అవుతున్నాయంట ఏది ఫ్లోరిష్ అవ్వడానికి మరి ఫ్లోరిష్ అంటే ఏంటి డెవలప్ అని అర్థము రైట్ ఫ్లోరిష్ అంటే ఫ్లోరిష్ డెవలప్ అని అర్థము లేదా ప్రాస్పర్ అని కూడా అంటారు ఏమంటారమ్మా డెవలప్ లేదా ఫ్లోరిష్ ఫ్లోరిష్ అంటే ఏంటమ్మా ప్రాస్పర్ అవుతుంది డెవలప్ అవుతుంది మరి దీనికి యాంటోనిమ్ ఆపోజిట్ అడిగాడు కదా రైట్ మరి డిస్మిసా అట్రాక్టా రైట్ మా అట్రాక్ట్ అయితే కాదు రైట్ సో అట్రాక్ట్ కాదు డెవలప్ కాదు మరి ఇవి అట్రాక్ట్ ఈ డెవలప్ అనేది మనకు అవి సినోనిమ్స్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి అవునా రైట్ సో ఆఫ్ కోర్స్ మరి డెవలప్ అయితే కంప్లీట్గా అదొక సినోనిమ్ అవుతుంది అట్రాక్ట్ అనేది వేరే సెన్స్లో మనం వాడతారు అని మీకు తెలుసు అయితే డిస్మిస్ అన్నా కావాలి డిటోరియేట్ అన్నా కావాలి డిస్మిస్ చేయడం అంటే ఏంటమ్మా రిజెక్ట్ చేయడము ఒప్పుకోకపోవడము రైట్ కానీ ఫ్లోరిష్కి ఆ మీనింగ్ అంటే ఆ ఫ్లోరిష్కి ఆపోజిట్ అది కాదు కదా ఫ్లోరిష్ అంటే ఏంటమ్మా డెవలప్ అవుతూ ఉండడము అనేది ఫ్లోరిష్ అంటే క్షీణించిపోతూ ఉండడము అని అంటే డిటోరియరేట్ అంటారు వర్సన్ టు బికమ్ వర్సన్ అంటే వర్సన్ అంటే ఇంకా దిగజారుతూ ఉండడము రైట్ The air becomes deteriorated అంటారు రైట్ ద ఎయిర్ ఫర్ ఎగ్జాంపుల్ సో మొన్న ఢిల్లీలో పొల్యూషన్ జరిగింది ఒక 2 ఇయర్స్ బ్యాక్ పొల్యూషన్ మీద చాలా సివియర్ రైట్ మా వాయిస్ పైకి లేచింది కాకపోతే అక్కడ ద ఎయిర్ క్వాలిటీ రైట్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ గెటింగ్
డిటోరియరేటెడ్ అన్నాడు. డిటోరియేట్ అంటే క్రమంగా తగ్గుతూ ఉంది, ఇంకా వర్సన్ అవుతూ ఉంది, రైట్? సో ఆ విధంగా డిటోరియరేట్ అని వాడతారు. మరి దీనికి ఆపోజిట్ ఫ్లోరిష్ ఏంటమ్మా? డిటోరియరేట్. ఫ్లోరిష్ అంటే డెవలప్ చేసుకోవడము, డిటోరియరేట్ అంటే తగ్గిస్తూ ఉండడము, రైట్? క్షీణిస్తూ ఉండడము, రైట్? సో ఆ విధంగా మనము దీనికి యాంటోనిమ్ చూసాము, డిటోరియరేట్ అవుతుంది, రైట్? వర్సెనమా, రైట్? వర్సన్. నెక్స్ట్, చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ అన్నాడు, రైట్? హిజ్ ఆన్సర్స్ ఆర్ అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే ఏయ్, ఇట్ ఈస్ అబ్స్క్యూర్, ఐ కెనాట్ రీడ్ ఆర్ ఐ కెనాట్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ అబ్స్క్యూర్గా ఉంది, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, రైట్? అంటే అన్క్లియర్గా ఉంది అంటారు. ఏదైతే అన్క్లియర్గా ఉంటుందో, రైట్ మా, ఏదైతే అన్క్లియర్గా ఉంటుందో దాన్ని మనం అబ్స్క్యూర్ అంటాము. దీనికి ఇంకొక పదము సినోనిమ్ కూడా ఉంటుంది, అబ్స్ట్రూస్, రైట్ మా? అబ్స్ట్రూస్, అబ్స్ట్రూస్ అన్నా కూడా అన్క్లియర్, డిఫికల్ట్గా ఉంది, రైట్? అన్క్లియర్గా ఉంది అంటే డిఫికల్ట్గా ఉంది అని అంటారు, రైట్? సో మరి ఈ విధంగా మనం చెప్తాము, మరి ఆబ్స్క్యూర్ అన్క్లియర్ అన్నప్పుడు దీని ఆపోజిట్ అడిగాడు కదా, క్లియర్ అవుతుంది, రైట్? వెన్ ఐ సే ఇట్ ఈస్ ఆబ్స్క్యూర్, ఇట్ ఈస్ అన్క్లియర్, లేదా దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ క్లియర్, అది క్లియర్గానే ఉంది, దానికి ఆపోజిట్ అవుతుంది, రైట్? సో ఈ విధంగా మిగతా పదాలు నోన్ అంటే తెలుసుకోవడం, ఈజీ అంటే హార్డ్గా లేదు, టఫ్గా లేదు, రైట్? సో డిఫికల్ట్, రైట్? సో దీనికి సిమిలర్ మీనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, అవునా? రైట్, నెక్స్ట్ మా. సో యాంటోనిమ్ అడిగాడు కదా, క్లియర్గా చూడండి, ఎందుకంటే ఓసారి మనము డైరెక్షన్ చదవకుండానే, దో మనకు ఆప్షన్ ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా డైరెక్షన్ చూడకుండానే మనము, రైట్ మా? సో కేర్ఫుల్గా ఉండాలి, రైట్? నెక్స్ట్, డైరెక్షన్ చదవడంలో. నెక్స్ట్ మా, క్వశ్చన్ నెంబర్ 5, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు, రైట్? చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. అడమెంట్, రైట్ మా? ADEMENT ఉంది, ఓ ఉంది, ఓ ఉంది, రైట్? అంటే ADO ఉంది, ADO ఉంది. అడమెంట్ అనేది అడమెంట్. అడమెంట్ అంటే ఎవరిని అడమెంట్ అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే డోంట్ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడకు, హీజ్ అడమెంట్. హీజ్ అడమెంట్ అంటే అతను ఇమ్మూవబుల్, ఎటువంటి అతను ఒపీనియన్ చేంజ్ చేసుకోడు, అతనితో మాట్లాడకు, వృధా, హీజ్ అడమెంట్, రైట్? సో అన్మూవబుల్, రైట్? అన్మూవబుల్, రైట్ మా? అన్మూవబుల్ లేదా రైట్ అన్షేకబుల్, అన్షేకబుల్, రైట్? అన్షేకబుల్. ఇంకా చెప్పాలంటే దీని మీనింగ్ చెప్పాలి అంటే, రైట్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి, మరి వన్ హూ డస్ నాట్ చేంజ్ హిజ్ ఒపీనియన్ అంటే అతన్ని ఎంత మాట్లాడినా కూడా అతను పట్టుకుంది అదే కరెక్ట్ అంటాడు, అతని ఒపీనియన్ మార్చుకోడు, రైట్? ఇది కొంత నెగిటివ్ సెన్స్లో కూడా వాడుతూ ఉంటారు, అడమెంట్, రైట్? అడమెంట్, అతని ఒపీనియన్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోడు, రైట్? ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా ఇదే కరెక్ట్ అన్నా కూడా లేదు, రైట్? నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే అది అడమెంట్ అంటారు, విచ్ ఈస్ అన్షేకబుల్ అన్, రైట్ మా? ఈ విధంగా మనం చెప్తాము. నెక్స్ట్, సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుందమ్మా? అడమెంట్, ADMENT, అడమెంట్ ఫెల్లో అంటారు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటున్నాడు, రైట్ మా? చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటున్నాడు. FISION ఉంది, రైట్? సో ఫిజన్ అంటే డబుల్ ఎస్ వస్తుంది జనరల్గా, రైట్? సో డబుల్ ఎస్ వస్తుంది కాబట్టి, రైట్, మనకు ఓఎన్ అన్, ఫిజన్ అన్, ఓఎన్ అన్, రైట్? ఏదైనా శబ్దంలో ఫిజన్ లేదా అన్ ఆర్గనైజేషన్, రైట్? ఇంప్రూవైజేషన్, రైట్? ఐఓఎన్ వస్తుంది చివరిగా, రైట్? సో కాబట్టి ఐఓఎన్ ఎక్కడ ఉంది, ఐఓఎన్ ఇక్కడ ఉంది, ఇది రాంగ్, ఇది రాంగ్, ఐఓఎన్ ఇక్కడ ఉంది, కానీ డబుల్ ఎస్ ఎక్కడుందమ్మా? ఎస్, ఫిజన్, రైట్? సో వెన్ ఐ సే ఫిజన్, రైట్ మా? సో దీని మీనింగ్ ఏంటి అంటే, మనకు, రైట్, దీని మీనింగ్ వచ్చేసి, రైట్ మా, దీని మీనింగ్ వచ్చేసి డివిజన్ అంటారమ్మా, డివిజన్, రైట్? డివిజన్, డివిజన్, రైట్? సో ఏదైనా మనం డివైడ్ చేస్తున్నాము పార్ట్లుగా అంటే కనుక, రైట్? సో డివిజన్ అంటారు, విచ్ ఈస్ యువర్ ఫిజన్, రైట్? నెక్స్ట్,
Choose the appropriate preposition annadu, right? Choose the appropriate preposition annadu, right? The machine is guaranteed, right? Choose the appropriate preposition annadu. Mari, the machine is guaranteed for a year dash faculty workmanship. Idi dadapu andaru wrong ga, mari wrong ga mark chesina avakashalu kanipinchayi. Enduku ante ఇక్కడ రైట్ ఆన్సర్ యాక్చువల్గా ఏమవుతుందంటే మా అగేన్స్ట్ అవుతుంది. కానీ మనకు మనం అనుకుంటాము అగేనిస్ట్ అంటే విరుద్ధంగా కదా. హీ స్పోక్ అగేనిస్ట్ మీ అంటే నాకు విరుద్ధంగా మాట్లాడాడు. ఇట్ ఈజ్ అగేనెస్ట్ ద రూల్స్, రూల్స్కు అగేనెస్ట్గా ఉంది అంటే మనం అలా అనుకొని వర్క్మ్యాన్షిప్కు విరుద్ధంగా గ్యారంటీ చేస్తారా? కాదు, వర్క్మ్యాన్షిప్కే గ్యారంటీ చేస్తారని ఫరో విత్తో పెట్టారు. కానీ గుర్తుపెట్టుకోండి రెడ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్యారంటీ రెడ్మా ఇన్ష్యూర్, రైట్? ఇన్ష్యూర్డ్, గ్యారంటీడ్. యాక్చువల్గా V3 ఫామ్ వాడుతూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీటితో అగేన్స్ట్ వస్తుంది. మరి దీని మీనింగ్ ఏంటో కూడా చెప్తాను చూడండి. ఇన్ష్యూర్డ్ అగేనెస్ట్ అంటే ఇన్ష్యూర్డ్ అగేనెస్ట్ లేదా గ్యారంటీడ్ అగేనెస్ట్ అంటే ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అమ్మా, రైట్? ఇన్ష్యూర్ అగేనెస్ట్, గ్యారంటీ అగేన్స్ట్ అంటే టు ప్రొటెక్ట్ సమ్వన్ ఫ్రమ్ సంథింగ్ అంటే ప్రొటెక్ట్ చేయడం, రైట్? మా దానికి ఆసరా ఇవ్వడం, ప్రొటెక్ట్ చేయడం, రైట్? సో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మీనింగ్ ఉంటుందమ్మా. అగేనెస్ట్ అంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ స్టుడ్, రైట్? ఐ యామ్ స్టాండింగ్ అగేనెస్ట్ ద వాల్, రైట్? ఇది వాల్ అనుకోండి, ఇలా అనొచ్చు. ఐఎమ్ స్టాండింగ్ అగేనెస్ట్ ద వాల్ అంటే విరుద్ధంగా అని కాదు, ఆపోజిట్ డైరెక్షన్కో ఉన్నాను, రైట్? సో ఆ విధంగా మనము ఈ డైరెక్షన్ చేంజ్ చేసాము అనే ఉద్దేశంతో వాడతాము, రైట్? సో టు ప్రొటెక్ట్ సమ్వన్ ఫ్రమ్ సంథింగ్. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, రైట్? హీ ఈజ్ ఇన్ష్యూర్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ హెల్త్ ప్రాబ్లమ్స్, రైట్? మా హెల్త్ ప్రాబ్లమ్స్. ఇక మనం ఏమనుకుంటాము, అతను ఇన్సూర్ చేశారు హెల్త్ ప్రాబ్లమ్స్కు అగేనెస్ట్గానా? హెల్త్ ప్రాబ్లమ్స్ అగేనెస్ట్గా ఎందుకు అవుతుంది అని అనుకుంటాము. బట్ వెనైసే రెడ్మా, విరుద్ధంగా అని కాకుండా ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం, ఇన్సూర్డ్ అగేన్స్ట్ వస్తుంది, రైట్? ఇన్సూర్డ్ అగేనెస్ట్, గ్యారంటీడ్ అగేనెస్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 8th question, రైట్? చూస్ ద అప్రోప్రియేట్ ప్రపోజిషన్, రైట్? మరి 8th question కూడా ప్రపోజిషన్కు సంబంధించిందే. మరి అప్రోప్రియేట్ ప్రపోజిషన్ చూస్ చేసుకోమన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాంగ్రీ అనే పదం వచ్చినా, రైట్? అన్నాయిడ్ రైట్ అనే పదం వచ్చినా, వెక్స్డ్, రైట్? యాంగ్రీ అయ్యాను, అన్నాయ్ అయ్యాను, వెక్స్డ్ అయ్యాను అంటే ఇరిటేట్ అయ్యాను, చికాకు కలిగించడము, రైట్? చికాకు పడ్డాను అన్నప్పుడు అన్నాయిడ్, వెక్స్డ్, యాంగ్రీ తీసుకుంటాము. ఈ పదాలతో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ పదాలతో గుర్తుపెట్టుకోండి మనకు, రైట్? ఒకవేళ పర్సన్కు రిలేటెడ్గా యాంగ్రీ అనే పదము వాడినా, అండ్ పర్సన్కు రిలేటెడ్గా అన్నాయిడ్, వెక్స్డ్, ఈ మూడు పదాలు పర్సన్కు రిలేటెడ్గా వాడితే గనక WHITH విత్ వాడాలి, మనకు అలవాటు. ఐ యామ్ యాంగ్రీ అంటే ఇప్పుడు నేను నీ పైన కోపంగా ఉన్నా, రైట్? నీ పైన కోపంగా ఉన్నానంటే అంతే కదా పైన అంటే ఆన్. అలా ప్రిపోజిషన్స్ను మనము, రైట్, మన మదర్ టంగ్లో నుంచి ట్రాన్స్లేట్ చేసుకోలేము, రైట్మా? సో ఏంటి అంటే ఇక్కడ యాంగ్రీ అనేది జనరల్గా, రైట్మా, యాంగ్రీ అనేది జనరల్గా నెగిటివ్ వర్డ్ వెనైసే నెగిటివ్ వర్డ్ అంటే అది ఎవరు రిసీవ్ చేసుకోవాలి అనుకోరు. సో కాబట్టి మనం విత్ వాడతాము. అదే I was kind, I was good, I was compassionate, I was sympathetic, TO2 వాడాలి, గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా ఇక్కడ యాంగ్రీ, అన్నాయిడ్, వెక్స్డ్ అనేది ఏంటమ్మా, ఇవి కోపానికి సంబంధించినవి. అంటే అవి అన్ప్లజెంట్ వర్డ్స్, అంతేనా? ఎవరు కోరుకోరు అవి. మనము మన పైన యాంగ్రీగా ఉండాలని, ఇరిటేట్ అయి ఉండాలని కోరుకోరు. సో కాబట్టి అది మనం వాటితో విత్ తీసుకుంటాము. కానీ వీటితో ఏంటమ్మా, రైట్, కైండ్, గుడ్, కంపాషనేట్ టు, రైట్? అదే నేను ప్రొఫెషన్లో, అంటే వెనైసే ప్రొఫెషన్ ఏదైనా సబ్జెక్ట్ పైన నాకు కమాండ్ ఉంది అని అంటే ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ గుడ్ ఎట్ ఫిజిక్స్, ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. గుడ్తో ఎట్ వస్తుంది, కానీ మనం బుక్లో చూస్తే గుడ్తో ఎట్టే ఉండాలి అంటారు. కానీ
గుడ్ తో పర్సన్ వచ్చిండు, కైండ్ తో పర్సన్ రిలేటెడ్ గా వాడారు అంటే టీఓ టూ ప్రపోజిషన్ వాడండి. ఆల్ రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండిమా. రైట్, సో లెట్ మీ కంప్లీట్ దిస్. యాంగ్రీ, అన్నాయిడ్, వెక్స్డ్ పర్సన్తో అయితే గనక విత్ వాడండి. లేదు, విషయానికి పర్సన్తో కాకుండా అతని బిహేవియరు లేదా విషయం పైన మరి కోప్పడ్డారు లేదా అది చికాకు పడ్డారు అంటే గనక రెట్మా అంటే గనక ఏటీ ఎట్ వాడండి. ఏం వాడండి? ఏటీ ఎట్ గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ చూద్దాము. ఐ వాజ్ యాంగ్రీ హిస్ బిహేవియర్ అన్నాడు. అతని యొక్క బిహేవియర్, అతనితో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే హెచ్ఐఎం హిమ్ అని ఉందమ్మా, అప్పుడు మనం ఏం వాడతాం తెలుసా? విత్ వాడతాము. ఏం వాడతాము? విత్. రైట్, డబ్ల్యూఐటీహెచ్ విత్ వాడతాము, గుర్తుపెట్టుకోండి. రైట్, సో అది హిజ్ బిహేవియర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఎట్ వస్తుంది. హిజ్ బిహేవియర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? ఎట్. ఐ వాజ్ యాంగ్రీ, ఐ వాజ్ అన్నాయిడ్, ఐ వాజ్ వెక్స్డ్ విషయానికి కాబట్టి ఎట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ మా 9th క్వశ్చన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం. రైట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం అన్నాడు. రైట్, ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ టు, రైట్, కింగ్ హ్యాడ్ బీన్ మేడ్, రైట్, టు ఈట్ హంబుల్ పై. రైట్, సో కింగ్ను ఇలా చేశారంట. ఎలా చేశారు? హంబుల్ పై తినేట్టుగా అతన్ని చేశారు అని చెప్తున్నాడు. కింగ్ హ్యాడ్ బీన్ మేడ్. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ వాజ్ మేడ్ క్యాప్టెన్ అంటే నన్ను క్యాప్టెన్ను చేశారు. అలానే హంబుల్ పై తినేట్టుగా కింగ్ను చేశారు అంటే దీని అర్థం ఏంటి? రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు ఏమన్నాడమ్మా, ఫ్రేజ్ ఇడియం. ఫ్రేజెస్ ఇడియమ్స్ వాటి వర్డ్స్ యొక్క ఒరిజినల్ మీనింగ్స్తో వెళ్ళకూడదు. వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా మీనింగ్ తీసుకోదు. అందుకే ఇక్కడ ఈట్కి సంబంధించింది, రైట్, వెళ్ళిపోతుంది. రైట్, మీకు తెలుసు కదా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వాటిలో ఉన్న ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చూసుకోకూడదు. రైట్, యాజ్ ఇట్ ఈస్గా వాటికి కొత్త మీనింగ్స్ ఉంటాయి కంప్లీట్లీ. ఇక్కడ మరి చూద్దాము. To have an excellent dish, డిష్ కూడా తినడానికి సంబంధించింది. Yes or no? Right. ఇది ఈజీ అయిపోయింది. ఇన్ ఫ్యాక్ట్, రైట్, ఈ క్వశ్చన్ మనకు ఆప్షన్స్ ఈజీగా అయిపోయాయి. ఎలిమినేట్ చేసినా కూడా సరిపోతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రైట్, ఏంటి అంటే, రైట్, ఈ ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ వాటి యొక్క రైట్ ఒరిజినల్ వర్డ్స్ అంటే ఆ వర్డ్స్ యొక్క ఒరిజినల్ మీనింగ్స్, డిక్షనరీ మీనింగ్స్ ఉంటాయి కదా, వాటితో వెళ్ళకూడదు. రైట్, వాటికి అంతరార్థాలు ఉంటాయి. అంటే ఒక కొత్త అర్థం కంప్లీట్గా ఉంటుంది. రైట్, సో కాబట్టి మరి ఆడ్ మ్యాన్ అవుట్ ఎక్కడ ఉందమ్మా? ఆడ్ మ్యాన్ అవుట్ అన్నా కూడా టు హ్యావ్ టు అపోలజైజ్ అంటే క్షమించమని, రైట్, కోరుకునేట్టుగా కింగ్ని చేశారు. అపోలజైజ్, క్షమాపణ కోరుకునేట్టుగా కింగ్ను వాళ్ళు చేశారు. రైట్, అది ఎవరు చేశారు అనేది ప్రజలు. కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ బయస్ టు ఈట్, బయస్ అనేది అండర్స్టూడ్ ఉంటుంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఏ వాయిస్ అవుతుందమ్మా? ప్యాసివ్ వాయిస్. రైట్, We had made the king to eat humble pie. The king had been made, right? By us అనేది అక్కడ అండర్స్టూడ్ ఉంటుంది కాబట్టి రాయలేదు. ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకు ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అంటే అండర్లైన్ చేసిన లేదా ఆ బోల్డ్లో ఉన్న ఇడియం యొక్క మీనింగ్ అడిగాడు. ఎవరైనా మనము అంటే ఎవరినైనా మనము రైట్ క్షమాపణ కోరుకునేట్టుగా చేస్తే ఐ మేడ్ హిమ్ టు ఈట్ హంబుల్ పై, రైట్, ఐ మేడ్ హిమ్ టు దే మేడ్ హిమ్ రైట్ టు ఈట్ హంబుల్ పై అంటే క్షమాపణ కోరుకునేట్టుగా అతన్ని చేశారు. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఇడియం అన్నాడు. రెడ్మా, సో ఐ న్యూ, నాకు తెలుసు ఏంటంట, హీ హ్యాడ్ యాన్ యాక్స్ రైట్ టు గ్రైండ్. యాక్స్ అంటే ఏంటి? గొడ్డెల. రైట్, మరి ఒరిజినల్ మీనింగ్స్ ఉండయి అన్నాను కదా. రైట్, అండ్ టర్న్ డౌన్ హిజ్ ఆఫర్. రెడ్మా, నాకు తెలుసు అతడు హీ హ్యాడ్ రెడ్మా అన్ యాక్స్ టు గ్రైండ్ అండ్ టర్న్ డౌన్ హిజ్ ఆఫర్. రెడ్మా, అతను ఆఫర్ చేసేది టర్న్ డౌన్ చేశాడంటే రిజెక్ట్ చేశాడంట. టర్న్ డౌన్ చేశాడు. రైట్, టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడం. రైట్, అంటే రిజెక్ట్ చేశాడు అంటే అతనికి ఏదో దురుద్దేశం ఉన్నట్టే కదా. దురుద్దేశం ఉంటేనే కదా అతను టర్న్ డౌన్ చేస్తాడు. మరి దాని మీనింగ్ ఏంటో చూడండి. అంటే ఇలా సెంటెన్స్లో ఇచ్చినప్పుడు మీనింగ్ను బట్టి కూడా ఆన్సర్ తీసుకోవచ్చు అని ఉద్దేశం. రైట్, చదవాలి సెంటెన్స్. రైట్, దాంట్లోనే దాదాపుగా 80-90% ఐడియా అదే ఇచ్చేస్తుందమ్మా. రైట్, మీరు
ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి సార్. ఆఫ్ కోర్స్ ఇవి సపరేట్గా ఇస్తే అంటే కాంటెక్స్ట్లో పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సే యాన్ యాక్స్ టు గ్రైండ్, యాన్ యాక్స్ టు గ్రైండ్ ఇలా ఇస్తే కొంత మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే కాంటెక్స్ట్లో ఇవ్వలేడు కాబట్టి. రైట్, కాంటెక్స్ట్లో ఇచ్చినప్పుడు మాత్రం తప్పకుండా 99.99% అది ఆన్సర్ చేసుకోవాల్సింది, ఎందుకంటే కాంటెక్స్ట్ ప్రకారంగా దాదాపు మీనింగ్ అనేది మనకు తెలియవస్తుంది. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇలా సపరేట్గా ఇచ్చినప్పుడు మనం తప్పకుండా మరి ఈడియమ్స్ అండ్ ఫ్రీజెస్ ఒక మినిమము రైట్మా ఒక 400 to 500 మనం చూసుకోవాల్సింది. దాంట్లో 400 to 500లో ఒక 100 to 150 కొంత డిఫికల్ట్గా ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక మిగతా అన్నీ మీకు ఎక్స్పీరియన్స్తో అలవాటు అవుతూ ఉంటాయి. రైట్, ఎస్ రైట్మా, ఏదో దురుద్దేశం ఉంది. రైట్, సో బ్లంట్ యాక్సెంట్ రైట్, దాని ఒరిజినల్ మీనింగ్స్ అయితే ఉండవు అని నేను చెప్పాను. రైట్, వాటి కొత్త అర్థాలు ఉంటాయి ఈడియమ్స్కి అని చెప్పాను. రైట్, ఏ షార్ప్ టంగ్ అంటే ఒక షార్ప్ టంగ్ అని అంటున్నాడా? రైట్, షార్ప్ టంగ్ అంటే ఏంటమ్మా, వాడు ఉట్టిగానే తిడుతూ ఉంటాడు. రైట్, తిడుతూ ఉంటాడు, స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటాడు. రైట్ రైట్, సో ఆ విధంగా అంటున్నాడు. తర్వాత సరే మరి ఈ మీనింగ్గా తెలియట్లేదు. ఆ ప్రైవేట్ ఇంట్రెస్ట్ సర్వ్, ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉందంట. రైట్, సో ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ సర్వ్. రైట్, వెన్ ఐ సే ప్రైవేట్ ఇంట్రెస్ట్ సర్వ్, ఏదో దురుద్దేశం ఉంది. రైట్, ప్రైవేట్ అంటే ఏంటమ్మా, సో విచ్ ఇస్ నాట్ ఓపెన్, ఏదో దాగి ఉండడము. రైట్, ప్రైవేట్ అంటే దాగి ఉండడము. రైట్, అందరికీ తెలియకుండా ఉండడము. సో ఆ మీనింగే వస్తుంది. రైట్, గుర్తుపెట్టుకోండి, అండ్ యాక్స్ టు గ్రిండ్. రైట్, అండ్ యాక్స్ టు గ్రిండ్ అంటే అ ప్రైవేట్ రైట్ ఇంట్రెస్ట్ టు సర్వ్. రైట్, ఏ టెండెన్సీ టు ఫైట్ కాదు. రైట్మా, సో అఫ్ కోర్స్ ఇదైతే ఈజీగా ఎలిమినేట్ చేసాము, బట్ మూడిట్లో ఒకటిగా మనం చూసినప్పుడు. రైట్, సో ఇక్కడ మనము సింపుల్గా టర్న్ డౌన్ హిస్ ఆఫర్ అనేది. రైట్, టర్న్ డౌన్ హిస్ ఆఫర్, అతని యొక్క ఆఫర్ను రిజెక్ట్ చేశాడు. రైట్, రిజెక్ట్ చేశాడు అని అంటే కనుక అతనికి ఏదో దురుద్దేశం ఉండాలి. దురుద్దేశం అనేది ప్రైవేట్ ఇంట్రెస్ట్తో మనం చెప్తాం. ఈ విధంగా మీనింగ్స్ మనము. నెక్స్ట్ 11th క్వశ్చన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రీజ్ లేదా ఇడియం అన్నాడు. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రీజ్ ఇడియం అన్నాడు మా. రైట్, వెరీ అంబిషియస్ పీపుల్. రైట్, వెరీ అంబిషియస్ పీపుల్, ఉత్సాహవంతులైన ప్రజలంట డు నాట్ లైక్ టు, రైట్ మా, వాళ్ళు ఇష్టపడరంట టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్. ఆంబిషియస్ పీపుల్, రైట్స్, ఉత్సాహవంతమైన ప్రజలు. ఇది పాజిటివ్గా నెగిటివ్ అర్థం వస్తుందా? పాజిటివ్ వస్తుంది. ఉత్సాహవంతమైన అంటే ఎవరైతే పని చెయ్యాలి అని కోరుకుంటారో, కష్టపడాలి అని ముందుకెళ్తూ ఉంటారో, వాళ్ళను ఆంబిషియస్ అంటారు. అవునా? ఆంబిషియస్ పీపుల్ మరి వాళ్ళు ఇష్టపడరంట. ఏది ఇష్టపడరు? ఇది ఇష్టపడరంట. ఇది నెగిటివ్ ఉండాలి కదా, మరి ఇది ఇష్టపడినప్పుడు ఇది నెగిటివ్ ఉండాలి కదా. టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే విక్టరీ అని అర్థం అమ్మా. రైట్, అంటే ఈ అర్థం కోసం కాదు, మొత్తాన్ని మీనింగ్ చూసుకోవాలి. రైట్, అంటే వెరీ అంబిషియస్ పీపుల్ రైట్ మా ఇష్టపడరంట రెస్ట్ తీసుకోవడం, లారెల్స్ పైన రెస్ట్ తీసుకోవడంకి ఇష్టపడరంట. అంటే ఏంటి అంటే వాళ్ళు ఇష్టపడరు దేనిపైన అని, దీనిపైన అంటున్నాడు కదా. అంటే సక్సెస్ వచ్చింది కదా అని ఆగిపోరు, మురిసిపోరు. మురిసిపోకుండా దాన్ని ఇంకా కంటిన్యూ సక్సీడింగ్ అంటే ఇంకా సక్సీడ్ అవుతూ ముందుకెళ్తూ ఉంటారు. అంబిషియస్ పీపుల్ అది అంటే వాళ్ళని వాళ్ళు కంటైన్ చేసుకోరు. ఏది సక్సెస్ వచ్చింది, పాస్ట్లో సక్సెస్ వచ్చింది కాబట్టి ఇక నాకు జారు, ఇక నేను మొత్తం సక్సెస్ అయిపోయాను, ఇక నేను అచీవ్ చేసుకున్నాను, ఇక నేను అయిపోయింది అని ఆగిపోరు. రైట్, ఆగిపోకుండా మరి ముందుకెళ్తూ ఉంటారు. మరి ఆగిపోవడాన్ని ఏంటి, రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే ఏంటమ్మా, ఆ పాత సక్సెస్ పైన ఆగిపోతూ ఉండడము. మరి ఆగిపోతూ ఉండకుండా మరి ఉండడాన్ని, ఆగిపోతూ ఉండకుండా ఉండడాన్ని మరి డు నాట్ లైక్ అంటున్నాడు. మరి రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ మీనింగ్ అడిగాడు. రైట్, సో కాబట్టి రైట్మా దీని మీనింగ్ మనకు టు బీ కాంప్లిసెంట్ వస్తుంది. ఎందుకు అని అంటే చూడండి, రైట్ చెప్తాను. రైట్, మోటివేటెడ్ అయితే కాదు. రైట్, డు నాట్ లైక్ టు బి మోటివేటెడా? మరి అంబిషియస్ పీపుల్, ఉత్సాహవంతులైన ప్రజలు మోటివేట్ కాకుండా ఉంటారా? లేదు, మోటివేట్ అవ్వడానికే చూస్తూ ఉంటారు. అవునా? తర్వాత మరి ఓపిక లేకుండా ఉంటారా? డు నాట్ లైక్ టు బి ఇంపేషెంట్. రైట్, సో ఇంపేషెంట్గా ఉండకుండా రైట్ మా అంటే వాళ్ళు పేషెంట్గా ఉండడానికి కోరుకుంటారని కూడా మీనింగ్ మనము చెప్పలేకుండా ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్,
డు నాట్ లైక్ టు బి అన్హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కోరుకుంటారు. అన్నీ కూడా మూడు కూడా అయితే ఇదైతే పోతుంది. మరి దీని మీనింగ్ తెలియదు మనకు. టు బి కంప్లసెంట్ అంటే లేజీగా ఉండడము. ఏంటమాది లేజీగా ఉండడము అంటే, లేజీగా ఉండడము అంటే ఆ సక్సెస్ వచ్చింది, ఆ సక్సెస్ రాగానే అంటే పాస్ట్లో ఒక సక్సెస్ వచ్చింది దాంతో హ్యాపీ అవ్వకుండా, రైట్, మా హ్యాపీ అవ్వకుండా ముందుకు పోతూ ఉంటారు. అంటే హ్యాపీ అవుతున్నానంటే లేజీ అవుతున్నాను. అంటే వెన్ ఐ సే హ్యాపీ అవుతున్నాను, దాంతోనే నన్ను నేను కంటైన్ చేసుకుంటున్నాను, లిమిట్ చేసుకుంటున్నాను. ఇంకా ముందుగా ముందు ఇంకా ముందు నేను సక్సీడ్ అవ్వడానికి ప్లాన్ చేయకుండా ఉంటే కనుక, రైట్. సో కాబట్టి టు బీ కంప్లసెంట్ లేజీ, రైట్ మా. సో రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే, రైట్ మా, దీని మీనింగ్ ఏంటి తెలుసా? టు బీ హ్యాపీ విత్ ద పాస్ట్ సక్సెస్, రైట్ మా, టు బీ హ్యాపీ విత్ ద పాస్ట్ సక్సెస్, రైట్. రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే లారెల్స్ పైన రెస్ట్ చేసుకోవడం అంటే హ్యాపీ విత్ ద పాస్ట్ సక్సెస్ అండ్ స్టాప్ రైట్ మా, హ్యాపీ విత్ ద పాస్ట్ సక్సెస్ అండ్ స్టాప్ వర్కింగ్, రైట్ మా, అండ్ స్టాప్ వర్కింగ్ ఆర్ స్టాప్ సక్సీడింగ్. ఇంకా మరి ఆర్ స్టాప్ సక్సీడింగ్ అంటారు, రైట్, ఎస్, సక్సీడింగ్, రైట్. ఇంకా ముందుకు, మరి ముందుకు పోయి ఇంకా మనం సక్సీడ్ అవ్వాలి, ఇంకా మనము, రైట్, కొత్త కొత్త ఛాలెంజ్ చూసుకోవాలి అని ఉండదు. వాళ్ళు వాటిపైనే ఉంటారు. ఆ పాత అంటారు కదా, రైట్. సో ఇక మేము అట్లా గొప్ప, ఇదంతా పాస్ట్లో ఇది చేసామో కాదు, ఇప్పుడు చెయ్యి, రైట్. సో ఆ ఉద్దేశంతో ఇది వాడచ్చు, రైట్. సో ఎప్పుడైనా కూడా కష్టపడుతూ ఉండాలి, రైట్. సక్సెస్ను చూసి దానికి ఫుల్ స్టాప్ పెట్టేయకూడదు. ఇంకా యూ షుడ్ కీప్ మూవింగ్ ఆర్ కీప్ గోయింగ్, రైట్. నెక్స్ట్, సో ఆన్సర్ ఏమవుతుంది? నాట్ టు బి కాంప్లసెంట్ అంటే లేజీగా ఉండడము. రెస్టారెంట్ దగ్గర అంటే లేజీగా ఉండడము, ముందుకు వెళ్లకుండా ఉండడము, రైట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు, రైట్. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు కదా, రైట్, చూద్దాము, రైట్. ద గవర్నమెంట్ డాష్ ద ప్రైజెస్ ఎవ్రీవేర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమా, రైట్, రెండు పదాలు ఉంటాయి. రైజ్ ఒక పదం ఉంటుంది, రైట్, రైజ్ ఒక పదం ఉంటుంది, రైజ్ ఒక పదం ఉంటుంది, రైట్. రైజ్ ఒక పదం ఉంటుంది, రేజ్ ఒక పదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అంటాను, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే రైజ్ అవుతుంది అంటే ఏం పని జరగట్లేదు, అంటే అది ఆటోమేటిక్గా రైజ్ అవుతూ ఉంది అనగా దాంట్లో ఏమీ పని లేదు, రైజ్లో పని ఉండదు అనగా ఇది జరిగే క్రియ అంటారు, హ్యాపెనింగ్ వర్బ్ అంటారు. రైజ్ అనేది ఏంటమ్మా? హ్యాపెనింగ్ వర్బ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే, రైట్ మా, ఐ కిల్డ్ అన్నాను, ఐ లేదా హీ డైడ్ అన్నాను, రైట్. ఇంకో సెంటెన్స్ ఇచ్చాను, హీ డైడ్ అని. ఈ రెండు సెంటెన్స్లో ఒకసారి గమనించండి, రైట్. నేను చంపాను అంటే ఇందులో పని జరిగింది. ఈ కిల్లుడ్ను డూయింగ్ వర్బ్ అంటారు. ఏమంటారమ్మా? చెయ్యాలి కదా. ఇప్పుడు ఐ కిల్లుడ్, నేను చంపాను అంటే నేను ఏదో చెయ్యాలి. చెయ్యాలి అంటే డూయింగ్, అదే కదా డూయింగ్ వర్బ్ అంటారు ఈ కిల్లు వర్బ్ను. అదే డైడ్ అంటే నేనేమైనా చేసిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే, ఈ డైడ్ అన్నాడు, అతనేమన్నా చేసిండా? ఏం చేయలేదు, న్యాచురల్గా జరిగిపోతుంది, న్యాచురల్గా జరిగిపోతుంది. అంటే ఒకడు పని చేయాల్సిన అవసరం లేదు. వాటిని హ్యాపెనింగ్ వర్బులు అంటారు. ఏమంటారు? హ్యాపెనింగ్ వర్బులు. వర్బులు రెండు రకాలు, చేసే వర్బులు, జరిగే వర్బులు. చేసే వర్బులు, జరిగే వర్బులు. ఫర్ ఎగ్జాంపుల్ సే, ఈట్ అనే వర్బు ఉంది, అది చేసే వర్బా జరిగే వర్బా? అరే సార్, చేసే వర్బే సార్, అది ఎవడైనా ఈట్ అంటే ఎవడైనా చెయ్యాలి, అప్పుడే ఈట్ అవుతుంది. అదే చనిపోయాడు, చనిపోవడం అంటే ఎవడన్నా పని పోయి అంటే చనిపోవడం అంటే చంపితే చనిపోతారు, కానీ న్యాచురల్గా చనిపోవడము వేరు, రైట్. సో అటువంటివిని హ్యాపెనింగ్ వర్బ్ అంటారు. అయితే విషయం ఏంటంటే, జనరల్గా డూయింగ్ వర్బుల తర్వాత మనము ఆబ్జెక్ట్లు రాస్తాము, హ్యాపెనింగ్ వర్బుల తర్వాత ఆబ్జెక్ట్లు రాలేవు. ఎందుకంటే దాంట్లో యాక్షనే జరగలేదు. హ్యాపెనింగ్ వర్బుల్లో యాక్షన్ ఉండదు. యాక్షన్ లేకపోతే రిసిపెంట్, ఆబ్జెక్ట్లు ఉండవు, పొందేవాడు ఉండడు. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే చేసేవాడు, అంతే కదా, సబ్జెక్ట్ అంటే చేసేవాడు. అంటే ఇక్కడ వీడి చేసేవాడే కాదు, దీన్ని సబ్జెక్ట్ అంటున్నావు, కాకపోతే ఇక్కడ పనే జరగలేదు. మరి పని జరగలేదు కాబట్టి పొందేవాడు ఎందుకు ఉంటాడు? ఇప్పుడు పని జరుగుతూనే కదా ఎవడన్నా పొందేవాడు ఉంటాడు. పనే జరగట్లేదు అంటే హ్యాపెనింగ్ వర్బులు ఆబ్జెక్ట్లు తీసుకోలేవమ్మా, గుర్తుపెట్టుకోండి, రైట్. అనగా రైట్, రైజ్ అంటే హ్యాపెనింగ్ వర్బమ్మా, రేజ్ అంటే డూయింగ్ వర్బ్. రేజ్ అంటే ఎవడైనా మనము ఎక్స్ట్రా పని చెయ్యాలి, రైట్, చెయ్యాలి దానికి, అందుకే డూయింగ్ వర్బ్, గుర్తుపెట్టుకోండి, రైట్.
ఒక ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది అనుకోండి, ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, రైజ్ వాడకండి. ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, రైట్ మా. రైజ్ వర్బులు ఆబ్జెక్ట్లు తీసుకోలేవు, ఆబ్జెక్ట్లు తీసుకోలేవు. వేర్ యాజ్ రైజ్ వర్బులు, రైట్, అంటే ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా, రేజ్ వర్బులు, రేజ్కు చెందిన రూపాలన్నీ కూడా ఆబ్జెక్ట్లు తీసుకుంటాయి. అనగా మీరు గుర్తుపెట్టుకోండి, రైట్, రైజ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తే రైజ్ను రేజ్ చెయ్యండి. లేదు, ఆబ్జెక్ట్ లేదు అని అంటే గనక, రైట్ మా, అంటే రేజ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు అంటే జనరల్గా అదేమవుతుంది, రైజ్, రైట్. సో ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి, రైజ్ అనేది జరిగే వర్బు, రేజ్ అనేది చేసే వర్బు, రైట్. ఐ రేజ్డ్ ద హ్యాండ్, ఐ రేజ్డ్ ద క్వశ్చన్, అర్థమవుతుంది కదా, రైట్. సో మనము ఏదైనా పని చేస్తే కనుక రేజ్ అంటాము, పని జరగకపోతే, రైట్. సో ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి, రైట్, ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి. జరిగిపోతున్నప్పుడు మరి రైజ్ యొక్క వర్బ్ ఫామ్లు వాడాలి, రైజ్కి సంబంధించినవి, రైట్. సో మరి ఈ విధంగా చూద్దాం, కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి, రైట్ రైట్. సో ద గవర్నమెంట్ డాష్ ద ప్రైజెస్ అన్నాడు, అవునా, రైట్. ఇది కూడా మనకు తెలుసు. సరే, రైజ్ అంటే ఏంటమ్మా, ఆబ్జెక్టు లేకుండా, దాని తర్వాత ఆబ్జెక్టు లేకుండా వాడతాము, రైజ్ అనేది ఆబ్జెక్టుతో వాడతాము, రైట్, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే రైజు, రైట్, ఆబ్జెక్ట్ లేకపోతే రైజ్, ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్. అయితే మరి ఈ సందర్భంలో వర్బ్ యొక్క మొదటి రూపం అంటారు, రైట్, రైజ్, రేజు, రైట్. అది మరి దీనికి వీవన్ ఎస్ కూడా ఉంటుంది, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మరి వర్బ్కు చివర ఎస్ యాడ్ చేస్తాము. రైజ్కు ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, రైజెస్. అదే రేజ్కు ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, రైజెస్, అవునా. మరి దీనికి V2 కూడా ఉంటుంది కదమ్మా, మరి హెల్ప్ చేస్తారా V2, అది రైజ్ అనే ఉద్దేశంతో, అనగా జరుగుతుంది, అది ఎవడు చెయ్యట్లా, పని చేయనవసరం లేదు, అది జరుగుతుంది అన్నప్పుడు మరి దాని యొక్క గత రూపము, అంటే అది రైజ్ అనేది గతానికి వెళ్ళిపోతే రోజ్ అవుతుంది. ఏమవుతుందమ్మా, రోజు. ఫ్లవర్ కూడా రోజే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ వర్బు ఇక్కడ రోజు, రైట్. అదే V3 ఏమవుతుందంటే రైజన్ లేదా రిజన్ అంటారు. ఏమంటారు, రైజన్ లేదా రిజన్, రైట్. ఈ మూడు రూపాలు ఎప్పుడు వాడాలి, దాని తర్వాత ఆబ్జెక్టు లేకపోతే, రైట్. ఒకవేళ ఆబ్జెక్టు, ఈ రెండింటిలో డిఫరెన్స్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రైజు, రైజెస్, అనగా రైజ్ అనేది ఏంటమ్మా, డూయింగ్ వర్బు, అనగా డూయింగ్ వర్బుల తర్వాత ఆబ్జెక్టులు ఉంటాయి. హ్యాపెనింగ్ జరిగిపోతాయి, అవి ఎవడైనా పని చేయనవసరం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో కాబట్టి ఇలా వాడతాము. సో మరి దీనికి పాస్ట్ ఏమవుతుంది అంటే రేజ్డ్ అవుతుంది, పాస్ట్ పార్టిసిపల్, అనగా V3 ఫామ్ కూడా ఏమవుతుందమ్మా, రేజ్. ఇది రైజింగ్ అవుతుంది, ఇది రేజింగ్ అవుతుంది, ING ఫామ్, మీకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ద గవర్నమెంట్ డాష్ ద ప్రైజెస్ అన్నాడు, రైజెస్ అయితే రాకూడదు, రైట్ మా, రైజు రాకూడదు. అయితే రేజ్ రావాలి, రేజెస్ రావాలి, అవునా, ఎస్. మరి రేజ్డ్ ఉంటే రాసేవాళ్ళ, ప్రతి సంవత్సరము ఎప్పటికీ జరిగేవి యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ప్రోవర్బ్స్, ఎప్పుడు జరిగేవి, అవి ఒకరోజు అని కాదు, ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి, అవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తారు అని మీకు తెలుసు కదా, రైట్. అయితే మరి ద గవర్నమెంట్ రైట్ మా, సరే అదే ప్రజెంట్ టెన్స్, మరి రేజ్ ఉంది, రేజెస్ ఉంది. ద గవర్నమెంట్ అనేది రైట్ మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న ట్రిక్ ఇస్తాను, రైట్. మరి ఈ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు, ఎలా గుర్తుపట్టారు సార్ అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐవియు దే మరియు అన్ని బహువచనాలు, ఆల్ ద ప్లూరల్స్, రైట్, అన్ని బహువచనాలు, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్లు. ఇంకొక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఏంటి అంటే రైట్ మా, ఇవి కాకుండా ఇంకా ఏవి ఉన్నా, ఈజీగా చెప్పడానికి ట్రిక్గా గుర్తుపెట్టుకోండి, రైట్. ఐవియుదే రైట్ మా, ఐవియుదే. ఇక మిగతా ప్లూరల్ అన్నీ మినహాయిస్తే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఇక మిగతా అన్ని ఏమవుతాయి, థర్డ్ పర్సన్ సింగులర్. ఏవేవి మినహాయిస్తే, ఐ అనే సబ్జెక్టు, అఫ్కోర్స్ ఐకి మైసెల్ఫ్ ఇవన్నీ ఉంటాయి, అంటే అవి సబ్జెక్ట్ యొక్క డిఫరెంట్ ఫామ్స్. మనము వీఆర్ టాకింగ్ జస్ట్ అబౌట్ వాట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాము, రైట్.
మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొదటిది సబ్జెక్టులు రెండు రకాలుగా డివైడ్ చేశాము, అదే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు. అది మీకు కొంత సార్ ఇబ్బంది అవుతుంది సార్ గుర్తుపెట్టుకోవడానికంటే, గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి, ఐని ఐ వి యు మినహాయించండి. తర్వాత అన్ని బహువచనాలను మినహాయించండి, రైట్? అంటే ఐ వి ఏమన్నాను, ఐ వి యు, ఇక బహువచనాలు ఇక ఇవన్నీ మినహాయిస్తే ఇంకా ఏది ఉన్నా కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. ఏమంటారమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో వర్బు వాడితే వి1కు చివర ఎస్ వాడాలి. ఏం వాడాలి? వి1కు చివర ఎస్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక 100కు 100%, 101% మా 101% వీటితో వి1 ఎస్ అయితే వాడకూడదు. వీటితో ఐవి యు అందరూ అనగా బహువచనాలు ఏ సబ్జెక్టులు ఉన్నా 100% వి1 ఎస్ వాడకూడదు, అవునా? రైట్. అయితే థర్డ్ పర్సన్ సింగులర్తో జనరల్గా మనం ఏం వాడము? వి1 వాడము. కానీ ఏం వాడతాము? వి1 ఎస్ వాడతాము. కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ సింగులర్తో వి1 వాడచ్చు, కానీ ఏ సందర్భంలో కూడా ఈ ఫస్ట్ ఉన్నది కదా, ఫస్ట్ రూల్ చెప్పా, ఫస్ట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఏంటి రిపీట్ చేయాలి? ఐ ఐ వి అదే కదా, ఐ వి యు బహువచనాలన్నీ కూడా 100కు 100% ఏం తీసుకోదు, వి1 ఎస్ తీసుకోదు. అయితే మరి సార్ మనం మేము అదే విన్నాం కదా సార్ థర్డ్ పర్సన్ సింగులర్తో వర్బ్ వి1 ఎస్ అంటారు, కొన్ని సందర్భాల్లో ఉండదు. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, రైట్? సో ఇది కేర్ఫుల్గా మీరు గ్రామర్ బుక్స్ చదివేటప్పుడు కేర్ఫుల్గా చదవాలి, రైట్? చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. థర్డ్ పర్సన్ సింగులర్తో కొన్ని సందర్భాలలో వి1 కూడా వాడచ్చు, ఏ సందర్భమో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ ఆర్డర్ దాట్, నేను ఆర్డర్ చేస్తున్నాను, రైట్? షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ హార్డ్ అన్నాను, రైట్? షీ వర్క్స్ హార్డ్ అంటారా, షీ వర్క్ హార్డ్ అంటారా? వర్క్ అంటే సార్, వర్క్ అంటే వి1, వర్క్స్ అంటే వి1కు చివర ఎస్ సార్ అని మీరు అంటారు. మరి మేము గ్రామర్ బుక్ చదివిన ప్రకారంగా థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు వర్క్సే వాడాలి కదా సార్, మరి వర్క్సే కదా అంటే రాంగ్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేయండి, ఆర్డర్ దట్ తీసేయండి. ఇప్పుడు చెప్పండి షీ వర్క్స్ హార్డ్, ఇది బాగానే ఉంది. షీ వర్క్స్ హార్డ్ అంటే తను కష్టపడుతుంది. ఇప్పుడు షీ వర్క్స్ హార్డ్ అంటే అది ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే నేను చెప్పడం ద్వారా ఏమైనా ఆమె హార్డ్ వర్క్ చేస్తుందా? కాదు. తన గుణము అంటే తను కష్టపడే గుణం ఉంది కాబట్టి షీ వర్క్స్ హార్డ్ అనేది ఒక ఫ్యాక్ట్, ఒక స్టేట్మెంట్గా పాస్ చేస్తున్నాము, అవునా? యూ వర్క్ హార్డ్ అన్నాను, షీ వర్క్స్ హార్డ్ అన్నాను, హీ వర్క్స్ హార్డ్ అన్నాను. ఈ వర్క్స్ హార్డ్ అంటే వాడు కష్టపడే తత్వం ఉంది కాబట్టి వాడు వర్క్స్ హార్డ్ అయిపోతాడు. అంటే హార్డ్ వర్కర్ని మనము షీ వర్క్స్ హార్డ్ లేదా హీ వర్క్స్ హార్డ్ అంటాము, అవునా? రైట్. అంటే ఇది ఒక ఫ్యాక్ట్. కానీ ఇక్కడ చూడండి, ఐ ఆర్డర్ దట్, నేను ఆర్డర్ చేస్తున్నాను, తను హార్డ్ వర్క్ చెయ్యాలా లేదా చేస్తుందా? నేను ఆర్డర్ చేస్తున్నాను అంటే తను చెయ్యలేదు, అంటే చెయ్యలేదు కాబట్టి చెయ్యాలి. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నానంటే ఎప్పుడు ఆర్డర్ చేస్తాను? ఒకడు ఏదైనా పని చెయ్యకపోతేనే కదా మనము చెయ్యాలి. కానీ వర్క్స్ హార్డ్ అంటే ఏమవుతుంది? తను పని ఆల్రెడీ వర్క్ హార్డ్ అంటే హార్డ్ వర్కర్ కాబట్టి హార్డ్ వర్క్ చేస్తుంది అని ఆ మీనింగ్ కాకూడదు. ఎందుకు? నేను ఆర్డర్ చేస్తున్నాను, ఆర్డర్ చేస్తున్నానంటే నా త్రూగా వెళ్ళాలి, రైట్? అంటే మొదటగా ఆమె హార్డ్ వర్క్ చెయ్యదు, ఇప్పుడు చెయ్యాలి కాబట్టి వర్క్ వాడతాం. ఏం వాడతామమ్మా? వర్క్, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ఐ ఇన్సిస్ట్ దాట్, ఐ ఆర్డర్ దాట్, ఐ సజెస్ట్ దాట్, ఐ అడ్వైజ్ దాట్ వచ్చినప్పుడు 101% గుర్తుపెట్టుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్తో, థర్డ్ పర్సన్ సింగులర్తో ఆ రూల్ అప్లై అవ్వదు. మీరు తెలుసుకున్నారు, అర్థమవుతుంది కదా, రైట్? సో ఇది ఈ విధంగా మనము చూస్తాం. ఏంటంటమ్మా అవి? ఐ ఆర్డర్ దాట్, ఐ అడ్వైజ్ దాట్, ఐ సజెస్ట్ దాట్, ఐ ఇన్సిస్ట్ దాట్ వచ్చినప్పుడు తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వర్బు ఆ రూల్ అప్లై అవ్వదు. డైరెక్ట్గా బేస్ ఫామ్ వాడాలి, వి1 వాడాలి. ఏం వాడాలి? వి1, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో కాబట్టి మనము ఇది ద గవర్నమెంట్ అనేది, అమ్మా ద గవర్నమెంట్ అనేది ఐ కాదు, వి కాదు, యూ కాదు, అంటే మీ మనము కాదు, మీరు కాదు, ఐ వి యూ కాదు. ఇక ప్లూరల్ అంతకంటే కాదు ద గవర్నమెంట్, రైట్? ద గవర్నమెంట్స్ అంటే ప్లూరల్ అయ్యి ఉండేది, ప్లూరల్ అంతకన్నా కాదు. సో కాబట్టి దీంట్లో ఎందులో లేదు కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ జనరల్ రూల్ ఏంటమ్మా? వి1, వి1 ఎస్ కాబట్టి రైజెస్. అదే రైట్మా, అదే నేనంటాను ద సెంటర్, రైట్మా, ద సెంటర్ ఆర్డర్డ్ ఆర్ ద సెంటర్ ఆర్డర్డ్ దాట్ ద గవర్నమెంట్ వర్క్ హార్డ్, ద సెంటర్డ్ ఆర్ రైట్ రేజెస్ ద ప్రైజెస్ అన్నాను. అప్పుడు రేజెస్ కాదు, రేజ్. ద సెంటర్ ఆర్డర్డ్
The center ordered that the government raises avvadu, right? So order vachina daniki mundu ivachina ivanni gurtu pettukondi, kontha exam point of view lo meeku help avutundi. Next, emannadu, choose the correct order of the given jumbled sentence annadu ma, right? Jumbled sentence meeku gurtunda, nenu idavarku cheppanu జంబుల్డ్ సెంటెన్సెస్ను మనము వీటిని క్రాక్ చేయాలి అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైం ఇది వర్కౌట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కాంటెక్స్ట్ను బట్టి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఏంటి అంటే, లెట్ జస్ సే ఇలా భాగాలుగా డివైడ్ చేశాడు, రైట్ మా? ఇలా భాగాలుగా డివైడ్ చేశాడు, రైట్? దీంట్లో ఒక భాగం ఉంది, దీంట్లో ఒక భాగం ఉంది, దీంట్లో ఒక భాగం ఉంది, దీంట్లో ఒక భాగం ఉంది. మనం చూడాల్సింది ఏంటంటే, అంత ఒకసారి చదవాలి. చదివినాక ఈ చివరి వర్డ్ ఉంటుంది కదా, ఈ చివరి వర్డ్ ఏదైనా మొదటి వర్డ్తో జాయిన్ అవుతుందా, మొదటి వర్డ్తో జాయిన్ అవుతుందా? ప్రతి దానికి చివరి వర్డ్ ఉంటుంది, మొదటి వర్డ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ప్రతి దానికి మొదటి వర్డ్, చివరి వర్డ్, మొదటి వర్డ్, చివరి వర్డ్. అయితే ఏ సెంటెన్స్లోనైనా చివరి వర్డ్ ఇంకేదైనా సెంటెన్స్ యొక్క మొదటి వర్డ్ అవుతుందా? ఈ సెంటెన్స్లో చివరి వర్డ్ అయినా, ఈ సెంటెన్స్లో చివరి వర్డ్ మరి దీనికి ఏమైనా ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న మొదటి వర్డ్కు మ్యాచ్ అవుతుందా, ఈ చివరిలో ఉన్నది దీనికి మ్యాచ్ అవుతుందా, ఈ చివరిలో ఉంది దీనికి, ఇలా చూసుకోండి. ప్రాక్టీస్ ఇలా చేయండి, రైట్? సో కొంత ఈజీ అవుతుంది, రైట్ మా? సో చూద్దాము అదేమన్నా ఇక్కడ వర్కౌట్ అవుతుందా అనేది, రైట్? ద కమిటీ మెంబర్స్ ఈజ్ టు రికమెండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ రిఫార్మ్స్ టు ద ఎడ్యుకేషన్, రైట్ మా? సో ద మెయిన్ ఆబ్జెక్టివ్, రైట్ మా? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్, రైట్ మా? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్నాడు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్, ఆఫ్ అనేది ఏంటమ్మా? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత జనరల్గా నౌన్ వాడతాము. ఏం వాడతాము? నౌన్. ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్లు లేదా ప్రనౌన్లు వాడతాము. ఇందులో అయితే ప్రనౌన్స్ ఏమి కనబడట్లేదు, రైట్ మా? సో కాబట్టి ఒక్కసారి చూడండి, రైట్? సో ఏమన్నాడు? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రిఫార్మ్స్, రైట్ మా? మనం రిఫార్మ్స్ అనే కంటే ద రిఫార్మ్స్ అంటాము. ఎందుకంటే రిఫార్మ్స్ చేస్తున్నాము అని అంటే కనుక పర్టికులర్ అయిపోతున్నాం, పర్టికులర్ కాబట్టి ద అనేది ఎక్కడైనా ఉందా చూసుకోండి. స్టార్టింగ్ లెటర్లో ఒక్కసారి చూడండి, ద కమిటీ మెంబర్స్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఈజ్ రిఫార్మ్స్ అని అంటామా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈజ్ అనేది దీంతో కనెక్ట్ చేయలేము. ఎందుకంటే ఈజ్ తర్వాత లేదా యామ్ తర్వాత, ఈజ్ తర్వాత, యామ్ తర్వాత, ఆర్, వాజ్, వర్, గుర్తుపెట్టుకోండి. ఇది టెక్నిక్, రైట్? ఈజ్, యామ్, ఆర్, వర్, బీ, బీన్, బీయింగ్, రైట్? ఈ 8 పదాల తర్వాత వర్బ్ వాడాల్సి వస్తే 101% V1 వాడకండి, V1 ఎస్తో ఉన్నది వాడకండి, V2 వాడకండి. వాడితే ఏం వాడండి? V3, V4. V3 అనేది ప్యాసివ్ వాయిస్లో వాడతారు ఈ పదాలతో, V4 అనేది యాక్టివ్ వాయిస్ వాడతారు ఈ పదాలతో, గుర్తుపెట్టుకోండి, రైట్? అయితే ఈజ్ తర్వాత ఇది రిఫార్మ్ అంటే V1 రాదు, V1 ఎస్ కూడా రాదు. సో కాబట్టి ఒక్కసారి చూడండి, ద కమిటీ మెంబర్స్ ఈజ్ టు, అవునా? చూడండి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఈజ్, ఇక ఇది పోయింది కాబట్టి, ఈజ్ టు రికమెండ్ ఏంటి? రిఫార్మ్స్ టు ద, రైట్ మా? సో జనరల్గా ఈజ్ టు రికమెండ్ వాట్? రిఫార్మ్స్ టు ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, రైట్? సో ఇక్కడ జనరల్గా మనకు పర్టికులర్ అవ్వలేదు కాబట్టి, రైట్ మా? ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనగానే మళ్ళీ పర్టికులర్ అయిపోయే ఛాన్సెస్, బట్ రికమెండ్ చేస్తున్నాము. ఏం రికమెండ్ చేస్తున్నాము? రిఫార్మ్స్ అంటే సవరణలు, రైట్? సో ఏ సవరణలు అనేది ఇక్కడ పర్టికులర్ ఇవ్వలేదు. ఎవరికి మనము రికమెండ్ చేశారు? మరి ఆ కమిటీ మెంబర్స్ ఎవరికి రికమెండ్ చేశారు? టు ద ఎడ్యుకేషనల్ మినిస్టర్. రికమెండెడ్ టు, రికమెండెడ్ తర్వాత TO2 ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోండి. రికమెండ్, ఏం రికమెండ్ చేశారు? రిఫార్మ్స్. ఎవరికి? టు ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్, రైట్? సో ఖచ్చితంగా మనకు 3 తర్వాత ఏముండాలి? 1 ఉండాలి. 3 తర్వాత 1, రైట్? అయితే ఏ అయినా కావాలి, సి అయినా కావాలి. మరి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఏమన్నాను? రిఫార్మ్స్ కాదు, ఏమన్నాను? 2 అంటే మరి 3-1 తర్వాత, సారీ, ద కమిటీ మెంబర్స్, హలో వీడు ఇక్కడ ఇలా ఇచ్చాడు, రైట్? సో కమిటీ మెంబర్స్ అనేది 1, రైట్? ద కమిటీ మెంబర్స్ ఈజ్ అనేది 1, ఇది 2 రికమెండ్ అనేది రెండవ భాగానికి, రైట్ మా? 3 అనేది ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్, రైట్, 4th. అయితే ఏం రావాలి? 3 ఫస్ట్ రావాలి కదా.
ద మెయిన్ అదే కదా త్రీ ఫస్ట్ రావాలి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ అంటే త్రీ తర్వాత వన్ రైట్ మా ఈజ్ తర్వాత ఏమన్నాను త్రీ వన్ టూ అదేనా రైట్ త్రీ వన్ టూ సో ఈ విధంగా రైట్ ఆ భాగములో ఉన్న చివరి పదము ఇంకొక భాగములో ఉన్న మొదటి పదముతో మరి దేంతో మ్యాచ్ అవ్వగలుగుతుంది అనేది ఒకసారి చూసుకోండి రైట్ సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది మీకు నెక్స్ట్ మా చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్స్ అన్నాడు రైట్ కరెక్ట్ ఆర్డర్ కనుక్కోమంటున్నాడు ఆఫ్ కోర్స్ సిమిలర్ రైట్ జంబుల్డ్ సెంటెన్సెస్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ రైట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ రైట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రేజెస్ అన్న అంతే రైట్ ఒకటి ఆర్ కామన్ ఎక్స్పీరియన్సెస్ అన్నాడంట ఆర్ కామన్ ఎక్స్పీరియన్సెస్ ఏవి కామన్ ఎక్స్పీరియన్సెస్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అవి అంటే ఏవైతే ఉన్నాయో అవి కామన్ ఎక్స్పీరియన్సెస్ మరి ఏవి ఉన్నాయో ఒక్కసారి చూద్దాము రైట్ while waiting to right common experiences mari while waiting to anxiety manam anxiety kosam wait chestama tappu avutundi right ante ee to2 padanni anxiety ki connect cheyalemu right so while waiting to catch the last bus home to2 tarvata v1 general ga vaadtaru verb vaste to2 tarvata preposition ante to2 tarvata noun kuda vaadtaru to2 preposition ainappudu kaani ikkada manaku clear ga undi to2 tarvata verb oka sari match cheyandi while waiting to catch the last bus ante last bus nu catch cheyadaniki wait chestu unnappudu right wait chestu undaga right రైట్ అన్నాడు అంటే ఏంటమ్మా ఇది ఎన్నో భాగము రెండవ భాగము రెండవ భాగం దేంతో కనెక్ట్ చేస్తున్నాము లాస్ట్ భాగము టూ ఫోర్ టూ ఫోర్ ఎక్కడైనా ఉందా సార్ టూ ఫోర్ అనేది సీక్వెన్స్లో ఇక్కడ ఏలో లేదు సీలో లేదు మరి టూ తర్వాత వన్ వచ్చింది టూ తర్వాత ఇమీడియట్గా ఫోర్ ఇక్కడ వచ్చింది ఇవి ఒకసారి చూద్దాము టూ ఫోర్ బి చూద్దాము ఏమన్నాడు వైల్ వెయిటింగ్ టు క్యాచ్ ద లాస్ట్ బస్ హోమ్ రైట్ త్రీ ఏమి ఇచ్చాడు యాంగ్జైటీ బిఫోర్ అన్ ఎగ్జామినేషన్ రైట్ ఆర్ ఆర్ కామన్ ఆర్ ఆర్ కామన్ ఏంటి డైరెక్ట్గా మళ్ళీ ఆర్ ఆర్ అనేది ఓఆర్ఆర్ లేదా అని రాకూడదు ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ వర్బ్ ఇచ్చాడు కాబట్టి వర్బ్కు ముందు ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండాలి ఏముండాలమ్మా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ యామ్ రెడ్మా ఆర్ హ్యాపీ అన్నాను ఐ ఆమ్ ఆర్ హ్యాపీ లేదా ఐ యామ్ రెడ్మా ఇక్కడ డైరెక్ట్గా ఏమి ఇచ్చాడు రైట్ సో ఈ విధంగా యామ్ ఐ యామ్ ఆర్ హ్యాపీ యామ్ తర్వాత ఆర్ ఎందుకు వస్తుంది రాదు కదా జనరల్గా మనము నౌన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఐఎమ్ ఏ టీచర్ అన్నాను ఐఎమ్ ఆ టీచర్ ఐఎమ్ ఆర్ ఎ టీచర్ అవసరం లేదు ఇక్కడ రైట్ సో ఆర్ అనేది ఏంటి ఆల్టర్నేటివ్ అది లేదా ఇది లేదా అది లేదా ఇది అని చెప్తుంది కానీ ఇక్కడ టీచర్కు ఉన్న వర్బ్కు ఇర్రెగ్యులర్ కంపారిజన్ అంటే అన్ఈక్వాలిటీ ఉంటుంది రైట్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది సో కాబట్టి మనము ఇది చెప్పలేము కాబట్టి రైట్ సో ఇది రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 100% మరి ఇది ఒకసారి చదవండి రైట్ త్రీ టూ ఫోర్ వన్ ఏమన్నాడు రైట్ త్రీ ఏమన్నాడమ్మా రైట్ యాంగ్జైటీ బిఫోర్ అన్ ఎగ్జామినేషన్ రైట్ యాంగ్జైటీ బిఫోర్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ వైల్ వెయిటింగ్ టు క్యాచ్ ద లాస్ట్ బస్ అంటే ఎగ్జామినేషన్ ముందు యాంగ్జైటీ ఉండడము లేదా లాస్ట్ బస్సు కోసము రైట్మా లాస్ట్ బస్ కోటం వెయిట్ చేస్తూ ఉండడము అనేవి కామన్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాడు సో కాబట్టి ఏంటమ్మా త్రీ టు ఫోర్ వన్ రైట్ సో ఏంటి ఎగ్జామినేషన్ ముందు ఉండే యాంగ్జైటీ లేదా బస్సు కోసం క్యాచ్ చేస్తూ అంటే బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటే రైట్మా క్యాచ్ చేస్తూ ఉండే అప్పుడు అంటే వైల్ వెయిటింగ్ టు రైట్మా వెయిట్ చేస్తూ ఉండేది ఆర్ కామన్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాడు రైట్ సో యాంగ్జైటీ ఇవన్నీ కామన్ ఎక్స్పీరియన్స్ ఓకే రైట్ మా సో ఆన్సర్ ఏమవుతుంది త్రీ టు ఫోర్ వన్ ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి ఒక భాగములో ఉన్న చివరి పదము ఇంకొక భాగములో ఉన్న మొదటి పదము ఏదైనా మ్యాచ్ అవుతుందా ఫస్ట్ ఇది చూసుకోండి రైట్ సో ఆ విధంగా హెల్ప్ అవుతుంది ఎస్ రైట్ క్వశ్చన్ నెంబర్ రైట్ సో వే డన్ విత్ 14th క్వశ్చన్ నెక్స్ట్ 15th క్వశ్చన్ choose the correct order of the given jumbled sentences irma right so rearrangement anna jumbled anna right so em annadu so adhe technique emaina workout avutunda ledha chudandi right ante workout dadapu avutundi kaakapoyina kuda manaku edo oka keyword aithe vastundi right ante aa context ni batti manam chudalsina avasaram untundi dadapu aa context through ga naina keyword ledha
ఆ లాస్ట్ వర్డ్ ఇంకొక పదం యొక్క ఫస్ట్ వర్డ్ ఏదైనా మ్యాచ్ అవుతుందో చూడండి. సో ఏమన్నాడు, ఫాస్టెన్డ్ దేర్ సీట్ బెల్ట్స్ యాజ్ ద ఏరోప్లేన్ వాస్ ద ప్యాసింజర్స్ అండ్ ద క్రూ రెడీ ఫర్ టేక్ ఆఫ్ అన్నాడు. ఇది కొంత ఈజీగానే కనబడుతుంది. సో సీట్ బెల్ట్స్ను ఫాజెన్ చేసుకోవడము అంటే లాక్ చేసుకోవడము, బోల్ట్ చేసుకోవడము, లాక్ పెట్టేసుకోవడం, రైట్? ఫాజెన్ యువర్ సీట్ బెల్ట్స్ అంటారు. ఫాజెన్ యువర్ సీట్ బెల్ట్స్ అంటే లాక్, లాక్ యువర్ బెల్ట్స్ ఆర్ సీట్ బెల్ట్స్, రైట్? సరే, ఇక్కడ చివరి వర్డ్ ఏముందమ్మా, సీట్ బెల్ట్స్ యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ ద, రైట్ మా? ఇక్కడ సీట్ బెల్ట్స్ యాజ్ ద అని అన్నాడు, ఇది కొంత క్లారిటీ లేదు, రైట్? చూద్దాము, రైట్? మరి మిగతాది ఏమైనా అంటే ఆ పదానికి ఇంకో పదము జాయిన్ అయ్యే క్లారిటీ ఏమైనా వస్తుందో చూద్దాము. యాజ్ ద ఏరోప్లేన్ వాస్, యాజ్ ద ఏరోప్లేన్ వాస్ ద ప్యాసింజర్స్ అంటే ఏరోప్లేన్ ప్యాసింజర్స్ అవుతుందా? కాదు, రైట్? యాజ్ ద ఏరోప్లేన్ వాస్, యాజ్ ద ఏరోప్లేన్ వాస్, రైట్? సో ద ప్యాసింజర్స్ అంటే ఏంటమ్మా, ఏరోప్లేన్ ప్యాసింజర్స్ అవుతుందా? కాదు కదా. కాబట్టి మనము ఈ సెకండ్ పార్ట్ను థర్డ్ పార్ట్తో జాయిన్ చేయనట్టుగానే కనబడుతుంది, రైట్? ఏరోప్లేన్ వాజ్ ఫాస్టెన్డ్, ఏరోప్లేన్ లాక్ చేసుకుంటుందా? లేదు, చూద్దాము. యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్, రెడీ అయ్యింది, సిద్ధం అయ్యింది, ఇది సెన్స్ వస్తుంది. సో కాబట్టి సెకండ్ పార్ట్ దేంతో జాయిన్ చేయడానికి ట్రై చేద్దాము, రైట్ మా? అంటే ఇప్పుడే ఫిక్స్ అవ్వకూడదు కదా, రైట్? సో ఇప్పుడే ముందే ప్రీఫిక్స్ అవ్వకూడదు, ఇంకా కూడా ఉన్నాయి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి, రైట్? ఏమైనా ఇంకా ఏమైనా ఇంకేదైనా పదంతో వస్తుందా, ఇది చివరి వస్తుందా, ఇది మధ్యలో ఇంకేదైనా పదం, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సరే, ఇప్పటి వరకైతే 2-4 అనేది పేర్ చేశాము, రైట్? 2-4 అనేది ఎక్కడుందమ్మా? 2-4 అనేది బీలో ఉంది, సిలో ఉంది. సరే, బి చూద్దాము. యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్, రైట్? సో ఏరోప్లేన్ అనేది టేక్ ఆఫ్కు సిద్ధంగా ఉండడంతో ఏమైందంట, ఏమైంది? 2-4, నెక్స్ట్ 1 ఇచ్చాడు, టేక్ ఆఫ్. ఫాజెన్ దేర్ సీట్ బెల్ట్స్ ద ప్యాసింజర్స్ అండ్ ద క్రూ, రైట్ మా? వీళ్ళు ఫాజెన్ చేసుకున్నారు అంటే మనము సబ్జెక్ట్ తర్వాత వర్బు రావాలి, సబ్జెక్ట్ తర్వాత వర్బు రావాలి, వర్బు తర్వాత సబ్జెక్ట్ కాదు. సో కాబట్టి ఏంటమా మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం, రైట్? 2-4-1-3 కాదు, ఏంటమ్మా మరి 3-1-3 తర్వాత 1 రావాలి, ఎందుకంటే ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది వర్బ్ అవుతుంది. సో యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్, ద ప్యాసింజర్స్ అండ్ ద క్రూ ఫాజెండ్ లాక్డ్ దేర్ సీట్ బెల్ట్స్. సి ఏంటమ్మా మరి 16-20 అంట ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం, రైట్? Read the following passage and answer the questions annadu, right? So of course directions ichadu, mari reading comprehension tappakunda manaku oka 5 questions aithe reading comprehension ga true ga vastunnayi. So kabatti deen meeda meer chaala careful undali, deen meeda concentrate cheyalsina avasaram untundi, endukante migitha anni kuda, right? So avi kontha practice ante vaati questions manaku what answers manamu గెస్ చేస్తాము, కొన్ని కాన్ఫిడెంట్గా కూడా ఆన్సర్ చేస్తాము, కానీ ఇది అలా ఉండదు. ఈ వీటిపైన క్వశ్చన్స్ వచ్చేవి అన్నీ కూడా వీటిలోనే ఉంటాయి, ఈజీయే. కానీ అంత చెప్పినంత ఈజీ కాకపోతుండొచ్చేమో, కానీ చదివితే మాత్రం 100% ఇది స్కోరింగ్ అమ్మా, స్కోరింగ్. రీడింగ్ కాంప్రహెన్షన్ మోస్ట్ ఆఫ్ అస్ ఫీల్ వెరీ యూనో టఫ్ అండ్ టైం టేకింగ్, బట్ మీరు ఫాస్ట్గా రీడ్ చేయడం, సార్ ఫాస్ట్గా రీడ్ చేస్తాం సార్, ఎందుకు చేయము, ఫాస్ట్గా రీడ్ చేసేది కాదు, ఫాస్ట్గా రీడ్ చేసినా కూడా అర్థం చేసుకుంటూ చదవడం, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. రెగ్యులర్ న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా, న్యూస్ ఛానల్స్ రైట్మా, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్తో ఉన్న వింటూ వింటూ అది ఆ స్పీడ్ పెరుగుతుంది. అంతేగాని ఏదో చదువుతున్నాము కదా, అర్థం కాకుండా ఎంత చదివినా ఏం లాభం? అందుకే చదువుతూ అర్థం చేసుకోవాలి, అలా స్పీడ్ పెంచుతూ ఉండాలి. అదే మనకు డైరెక్షన్స్ అంటే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉన్న సీక్రెట్, రైట్? ఫాస్ట్గా చదువు అందరు అంటారు, సార్ మరి ఫాస్ట్గానే చదివితేనే కదా మరి టైం సేవ్ అవుతుంది. ఫాస్ట్గా చదివితే మరి ఉద్దేశం ఏంటి? అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మరి అర్థం చేసుకునే టైంలో మరి టైం ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేయండి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్, రోజు రీడింగ్ ప్రాక్టీస్, రోజు రీడింగ్ ప్రాక్టీస్, రైట్? ఏదో ఒక టాపిక్ పట్టుకోండి ఇంగ్లీష్లో, రైట్? సో స్పోర్ట్స్ కాలమో, రైట్, ఆ ఎంటర్టైన్మెంట్ కాలమో, ఎంటర్టైన్మెంట్లో కూడా మనకు అవసరమైంది మనం తీసుకోవాలి. ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ డెవలప్ అయ్యేట్టుగా, ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ డెవలప్ అయ్యేట్టుగా చూసుకుంటే తప్పకుండా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందమ్మా. సరే, ఇప్పుడు చదువుదాము. చదివేటప్పుడు నేనేం చేశాను, మరి ముందు క్వశ్చన్ చదవాలా ఇది చదవాలా అని అంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. క్వశ్చన్ చదివినా ఇబ్బంది లేదు,
కాకపోతే ఏంటి అంటే రెగ్మా, ఎంత క్వశ్చన్స్ చదివినా కూడా మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఏంటి అంటే ఫస్ట్ డైరెక్ట్గా దీన్నే మనం టార్గెట్ ఎనీవేస్ ఇదైతే చదవాలి కదా రెడ్మా, ఎనీవేస్ ఇదైతే చదవాలి కదా. చదివేటప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది మనకు క్లారిటీ ఉంటుంది. లైక్ చూద్దాం, ఏ వెక్స్డ్ ప్రాబ్లమ్ ఫేసింగ్ అస్ రెడ్మా, మనల్ని ఫేస్ చేస్తూ ఉన్న వెక్స్డ్ ఇరిటేటింగ్ అంటారు. వెక్స్డ్ అంటే ఏంటమ్మా, ఇరిటేటింగ్. వెక్స్డ్ అంటే ఇరిటేటింగ్ అంటారు. వెక్స్డ్ అన్నాయిడ్ రైట్, ఇరిటేటింగ్ ప్రాబ్లం, ఇబ్బంది కలిగిస్తూ ఉన్న ప్రాబ్లం, ఇరిటేటింగ్. ఈ వెక్స్డ్ మీ ఇరిటేట్ చేశాడు అంటాము. వెక్స్డ్ అంటే ఆ వెక్స్డ్ ప్రాబ్లం ఫేసింగ్ అస్ ఈజ్ ద క్లేమర్ రెడ్మా. క్లేమర్ అంటే రెడ్మా, క్లేమర్ అంటే అరవడము, షౌట్ చేయడము, లేదా నాయిస్, లేదా ఎల్ చేయడము. ఎల్ అంటారు అరవడము, మొత్తుకోవడము అంటారు కదా, ఇవే రైట్. సో ఇప్పుడు చదువుదాం చూడండి. ఏ వెక్స్డ్ ప్రాబ్లం ఫేసింగ్ అస్ ఈజ్, మరి మై ఇరిటేటింగ్ ప్రాబ్లం ఏంటి అంట అంటే, ద నాయిస్ టు ఓపెన్, లేదా ద షౌట్ టు ఓపెన్ మోర్ కాలేజెస్ అండ్ టు రిజర్వ్ మోర్ సీట్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదేంటి సార్ మరి బ్యాక్వర్డ్ క్లాసెస్కు, బట్ వీడేం చెప్తున్నాడో పూర్తిగా చదవాలి కదా. ఇరిటేటింగ్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎక్కువ కాలేజీలు ఓపెన్ చేయాలి మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఎక్కువ సీట్స్ రిజర్వ్ చేయాలి అని అన్నాడు. ఇది ఒక పెద్ద ఇరిటేటింగ్ ప్రాబ్లం అంటున్నాడు. ఎందుకో చూద్దాం. బట్ ఇట్ విల్ బీ అ షియర్ ఫాలీ టు ఎక్స్పాండ్ సచ్ ఫెసిలిటీస్ రెక్లెస్లీ. అంటే అదంట షియర్ అంటే కంప్లీట్లీ, ఫాలీ అంటే ఫూలిష్నెస్ లేదా నాన్ సెన్స్. ఫాలీ అంటే ఫూలిష్నెస్ లేదా నాన్ సెన్స్. అదంట ఒక కంప్లీట్ నాన్ సెన్స్ అంట దేనికి, టు ఎక్స్పాండ్ సచ్ ఫెసిలిటీస్ రెక్లెస్లీ. అంటే రెక్లెస్లీ అంటే వితౌట్ కేరింగ్, అంటే వితౌట్ కేర్ఫుల్ థాట్. కేర్ఫుల్ థాట్ ఇవ్వకుండా రెక్లెస్గా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన లేకుండా రైట్, అంటే ఆలోచించి చేయమంటున్నాడు. వీడు పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అంటే చదివేటప్పుడు రైట్, ఇలా అర్థం చేసుకుంటూ వెంబటే, అంటే మనం వెంబటే ఇలా అర్థం చేసుకుంటూ చదువుతూ ఉండాలి రైట్. చదువుతూ ఉన్న క్రమంలోనే అది మైండ్కు థాట్ రావాలి, ఏమేమి మాట్లాడుతున్నాడో, అప్పుడే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం రైట్. సో ఎక్స్పాండ్ సచ్ ఫెసిలిటీస్ రెక్లెస్లీ వితౌట్ గివింగ్ ఎనీ థాట్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెడ్. ఇంపార్టెడ్ అంటే పాస్ ఆన్, పాస్ చేయడము. అంటే రెడ్మా, వితౌట్ గివింగ్ ఎనీ థాట్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటే, ఏదైతే ఎడ్యుకేషను మనము ప్రసాదిస్తున్నారో కాలేజీలలో, దానికి ఒక థాట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇంపార్ట్ చేస్తూ ఉన్నారంట, అది కొంత ఫూలిష్నెస్ నాన్ సెన్స్ అంటున్నాడు. అది కరెక్టే కదా మరి రైట్. సరే ఇంకేం మాట్లాడుతున్నాడు చూడద్దాము. ఇఫ్ అడ్మిషన్స్ ఆర్ మేడ్ ఫర్ మోర్ సెలెక్టివ్ రెడ్మా, అంటే ఓన్లీ సెలెక్టివ్ స్టూడెంట్స్కు రైట్, సెలెక్టివ్ స్టూడెంట్స్ అని అంటే గనక రైట్, సో అర్హత ఉన్న వాళ్లకు రైట్. సో ఒకవేళ అది అంటున్నాడు, కండిషన్ చెప్తున్నాడు, ఇఫ్ అడ్మిషన్స్ ఆర్ మేడ్ ఫర్ మోర్ సెలెక్టివ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎంట్రాన్స్. ఒకవేళ ఓన్లీ సెలెక్టివ్ పీపుల్కు గనక, ఒక సెలెక్టివ్ పీపుల్ కనుక మనము రైట్మా ఏం చేస్తే, సెలెక్టివ్ పీపుల్ కనుక అడ్మిషన్స్ మనము తయారు చేసుకుంటే అది ఏం రెడ్యూస్ చేస్తుందంట, నెంబర్ ఆఫ్ ఎంట్రాన్స్. అంటే ఎంట్రాన్స్ అంటే అప్లై చేసుకునే వాళ్ళు, స్టూడెంట్స్ను రైట్, ఎవరైతే యాస్పైర్ అవుతున్నారో లేదా ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళని ఎంట్రాన్స్ అంటారు రైట్. మరి దిస్ షుడ్ అప్లై పర్టికులర్ ఏది, ఇది ఏదమ్మా, ఇఫ్ అడ్మిషన్స్ ఆర్ మోర్ సెలెక్టివ్ ఉంటే కనుక అది రెడ్యూస్ చేస్తుంది. ఏంటి, నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ను రెడ్యూస్ చేస్తుంది, అంటే క్వాలిటీ వస్తుంది అనేది మరి ఈ సెంటెన్స్ ద్వారా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. దిస్ షుడ్ అప్లై పర్టికులర్లీ టు రెడ్మా న్యూ కాలేజెస్, ఇది ఇదంట కొత్త కాలేజెస్కు అప్లై అవ్వాలంట రైట్. ఏది, ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయంట, మెనీ ఆఫ్ విచ్ ఆర్ లిటిల్ మోర్ దాన్ డిగ్రీ ఫ్యాక్టరీస్. అవి ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయంటే, డిగ్రీ ఫ్యాక్టరీస్ అంటే డిగ్రీలను ప్రసాదించే ఫ్యాక్టరీస్, అక్కడ మొత్తం మెషినరీస్ అవి ఉండే ఫ్యాక్టరీస్గానే ఉన్నాయంట. మరి అటువంటి వాటికి ఇవి మోర్ సెలెక్టివ్గా ఉండాలి రైట్, మోర్ సెలెక్టివ్ ఉండాలి అనేది చెప్తున్నాడు మరి ఆ కొత్త కాలేజీలకు రైట్. తర్వాత ఇచ్చాడు, ఓన్లీ దెన్, అప్పుడు మాత్రమే, ఓన్లీ దెన్ కెన్ ద అథారిటీస్ హోప్ రెడ్మా, ఓన్లీ దెన్ అప్పుడు మాత్రమే అథారిటీస్ హోప్ చేయగలుగుతారంట. ఏంటి, ఏమి, టు బ్రింగ్ డౌన్ ద టీచర్ స్టూడెంట్ రేషియో టు మేనేజబుల్ ప్రపోర్షన్.
ఓన్లీ అప్పుడు మాత్రమే, ఇది జరిగినప్పుడు మాత్రమే ఆ అథారిటీస్ రైట్ మా ఆ టీచర్ స్టూడెంట్ రేషియోను తగ్గిస్తూ ఉంటారు. అంటే ఆ టీచర్ స్టూడెంట్ను బలపరుస్తారు అనే ఉద్దేశంతో స్టూడెంట్ రేషియో టు మేనేజబుల్ ప్రపోర్షన్, అంటే మేనేజ్ చేసుకునే విధంగా ఉంటుంది రైట్. అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ వస్తుంది స్టూడెంట్కి, అంటే స్టూడెంట్కి టీచర్కి మధ్యలో ఒక ప్రాపర్ రైట్ రైట్ మా. నెక్స్ట్ తర్వాత ఇంకా వాట్ ఈస్ మోర్, ఇంకా ఏంటి, ఇంకా ఎక్కువ ఏంటి అని అంటున్నాడు. వాట్ ఈస్ మోర్, టీచర్స్ షుడ్ బి, ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఏమంటున్నాడు, టీచర్స్ షుడ్ బి, టీచర్స్ షుడ్ బి గివెన్ రీఫ్రెషర్స్ కోర్సెస్ రైట్ మా. సో కొత్త కోర్సులు వాళ్లకు టీచర్స్కి ఇవ్వాలంట ప్రతి సమ్మర్. ఎందుకు? టు బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్, అంటే వాళ్ళ నాలెడ్జ్ని ఎప్పుడు కూడా రైట్ మా ఇంప్రూవ్ చేసుకోవడానికి రైట్. ఏమైనా అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే ఫాలో అవ్వడానికి, అప్డేట్ అవ్వడానికి ఎప్పుడు కూడా ఎవ్రీ సమ్మర్ వాళ్ళకు కొత్త కోర్సెస్ను ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ అదనంగా బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, గుర్తుపెట్టుకోండి బిసైడ్స్ రైట్ మా. బిసైడ్స్ అంటే బిసైడ్స్ ఒక పదం ఉంటుంది, బిసైడ్ ఒక పదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఇది తెలుసు కదా, ఈ రెండు ప్రిపోజిషన్స్ అవుతాయి. బిసైడ్స్ అంటే అదనంగా అనగా ఇన్ అడిషన్ టు, అదనము అనే ఉద్దేశంతో బిసైడ్స్ వాడతాము. బిసైడ్ అంటే ప్రక్కన, బై ద సైడ్ ఆఫ్. హీ సాట్ బిసైడ్స్ మీ కాదు, హీ సాట్ బిసైడ్ మీ, నా ప్రక్కన కూర్చున్నాడు. ప్రక్కన అనేది ఉద్దేశముతో గుర్తుపెట్టుకోండి. మరి ప్రక్కన అనే ఉద్దేశము వాక్యంలో వాడితే బిసైడ్ వాడండి. ఎస్తో ఉన్నది అదనంగా యాడ్ చేశాడు, బిసైడ్కి ఎస్ యాడ్ చేస్తే అదనము, అలా గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతాను, సార్ ఎంత చదివినా ఇది గుర్తుండట్లేదు అని. ఇది టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, బిసైడ్కు ఎస్ యాడ్ చేశాడు. ఎస్ ఉన్నది అంటే అరే అదనము, అదనము అంటే ఇన్ అడిషన్ టు, అలా గుర్తుపెట్టుకోండి. లేదు ఎస్ అదనంగా కాదు అంటే ఇంకో అర్థం మీకు తెలియనే తెలుసు. నెక్స్ట్, సో బిసైడ్స్ ఏమన్నాడమ్మా, ఎవ్రీ సమ్మర్ మరి ఈ విధంగా రీఫర్చర్స్ కోర్సెస్ ఉండాలి అని చెప్తున్నాడు. అదనంగా ఇఫ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇంక్రీజ్ దయర్ లైబ్రరీ బడ్జెట్ ఇట్ విల్ హెల్ప్ బోత్ ద స్టాఫ్ అండ్ ద స్టూడెంట్స్ అగ్రీ డీల్. ఏమంటున్నాడు, ఒకవేళ కనుక రైట్, సో కాలేజ్ మేనేజ్మెంట్ కనుక లైబ్రరీ బడ్జెట్ని ఇంక్రీజ్ చేస్తే అది బోత్ ద స్టాఫ్కు ఉన్నో స్టూడెంట్స్కు హెల్ప్ అవుతుంది. గ్రేట్ డీల్, ఎక్కువగా, గ్రేట్ డీల్ అంటే ఎక్కువ. నెక్స్ట్, ఎట్ ద సేమ్ టైం, మరి అది అలా ఉన్నప్పుడు అదే టైంలో అవేవో ఎలా, అది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇట్ విల్ బి రైట్ మా. అది ఎలా ఉన్నప్పటికీ సరే, అదంతా పాజిటివ్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం హవెవర్ అంటే అది ఎలా ఉన్నప్పటికీ కూడా అన్ఫేర్గా, ఇట్ విల్ బి అన్ఫేర్ అంటే రైట్ మా, అన్ఫేర్ అంటే క్లియర్గా కాదు, అన్ఫేర్ అంటే కొంత పార్షియల్గా ఉండడము రైట్. అన్ఫేర్ అంటే పార్షియల్గా ఉండడము ఉంటుంది. ఇట్ విల్ బి అన్ఫేర్ అంటే ఏమంటున్నాడు, టు డినై రైట్. సో ఏం డినై చేయడము, డినై కాలేజ్ ఎడ్యుకేషన్ టు థౌజండ్స్ ఆఫ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ రైట్. సో అది అంత జస్టిస్గా, అన్ఫేర్ అంటే ఇన్జస్టిస్ అమ్మా, అది జస్టిస్గా ఉండదంట, జస్టిస్ ఉండదంట. ఏది, కాలేజ్ అడ్మిషన్స్ను డినై చేయడం, ఎవరికి, యంగ్ మెన్ అండ్ ఉమెన్కు డినై చేయడం అనేది అది ఫెయిర్ కాదంట రైట్. సో అఫ్ కోర్స్ అన్లెస్, అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అమ్మా రైట్. అన్లెస్ ఇఫ్, ఇప్పుడు అన్లెస్ను నేను ఇఫ్తో చెప్తాను, ఇఫ్ నాట్ అన్నాను కదా, అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ నాట్ అంటే అన్లెస్లోనే నాట్ ఉంటుంది. అందుకే అన్లెస్తో ఉన్న వాక్యంలో నెగిటివ్ అంటే నెగిటివ్ నాట్, నెవర్, నో అనేది వాడరు రైట్. ఏమంటున్నాడు, దీన్ని ఇఫ్తో రిప్లేస్ చేసి నాట్ యాడ్ చేస్తాను మధ్యలో. ఇఫ్ ఎంప్లాయర్స్ డు నాట్ స్టాప్ ఇన్సిస్టింగ్, అన్లెస్ అంటే ఇదే మీనింగ్, అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్న ఒకటే, అందుకే ఇఫ్ నాట్తో అర్థం చేసుకోవడానికి మనం వాడుతున్నాం. ఇఫ్ ద ఎంప్లాయర్స్ డు నాట్ స్టాప్ ఇన్సిస్టింగ్ రైట్ మా, అయితే వాళ్ళు స్టాప్ చేయకపోతేనంట, ఏం స్టాప్ చేయకపోతే, ఇన్సిస్టింగ్ ఆన్ డిగ్రీ ఈవెన్ ఫర్ రైట్ మా, వాళ్ళు ఇది స్టాప్ చేయకపోతేనంట, ఏది, ఈ క్లరికల్ జాబ్స్కు డిగ్రీ కావాలి అనేది మరి ఇన్సిస్ట్ చేయకపోతే రైట్ మా. Why can't the government disqualify the graduates from securing certain jobs? So, villu em annaru, the employers do not stop insisting anta. Ante vallu stop cheyar anta insisting. Ante vallu inka insist chestune untaranta. Edi clerks kuda degree undali ani. Mari em annadu, why can't the government disqualify graduates from securing certain jobs? Right.
సో మరి వాళ్ళు ఏంటమ్మా ఆ జాబ్స్ కావాలి అనుకున్నప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ను ఆ గ్రాడ్యుయేట్స్ను ఎందుకు మరి తీసేయలేరు అనగా డిస్క్వాలిఫై చేయలేరు అని అడుగుతున్నాడు. సే క్లాస్ 3 అండ్ క్లాస్ 4 పోస్ట్, రైట్? క్లాస్ 4 పోస్ట్ అంటే ఇవి మనకు క్లరికల్ జాబ్స్ అంటాం కదా, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 పోస్ట్, రైట్? సరే, వన్స్ ద లింక్ బిట్వీన్ డిగ్రీస్ అండ్ జాబ్స్ ఈజ్ సివియర్డ్, రైట్? మా సివియర్డ్ అంటే కట్ ఆఫ్ అని అర్థము, రైట్? కట్ ఆఫ్, దాని మధ్యలో సంబంధము అనేది క్లియర్ అయిపోతే, కట్ ఆఫ్ అయిపోతే, రైట్? బిట్వీన్ ద డిగ్రీస్ అండ్ జాబ్స్ ఈజ్ సివియర్డ్, ఎట్లీస్ట్ ఇన్ సమ్ ఇంపార్టెంట్, రైట్ మా? సో ఎట్లీస్ట్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఇట్ విల్ మేక్ యంగ్ పీపుల్ థింక్ ట్వైస్ బిఫోర్ జాయినింగ్ ద కాలేజ్. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో యంగ్ పీపుల్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళు ఆలోచిస్తారు అంటున్నాడు, రైట్? సో ఎప్పుడు గవర్నమెంట్ ఇలా డిస్క్వాలిఫై చేయడము ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, రైట్? సో ఇదంతా జరిగితే కనుక వన్స్ ద లింక్ బిట్వీన్ అంటే ఎవరి మధ్యలో డిగ్రీ అండ్ జాబ్స్ సివియర్డ్, సివియర్డ్ అంటే కట్ ఆఫ్ అంటే ఆ మధ్యలో ఆ దూరం అనేది తీసేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇట్ విల్ మేక్ యంగ్ పీపుల్ థింక్ ట్వైస్ బిఫోర్ జాయినింగ్ అ కాలేజ్, రైట్? కాలేజ్ జాయిన్ కాకముందే ఒకసారి ఆలోచిస్తారు అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. వాట్ కెన్ ఆటోమేటికల్లీ హెల్ప్ టు రెడ్యూస్ అడ్మిషన్స్, రెడ్యూస్ అంటే తగ్గిస్తుంది, టఫ్ ఎంట్రన్స్ టెస్టా, డిస్కరేజ్మెంట్ టు ఓపెన్ న్యూ కాలేజెసా, సెలెక్టివ్ అడ్మిషన్సా, వాట్ కెన్ ఆటోమేటికల్లీ హెల్ప్ టు రెడ్యూస్ అడ్మిషన్స్, రైట్మా? సెలెక్టివ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి అమ్మా, ఎక్కడ ఇచ్చాడు, రైట్? మోర్ సెలెక్టివ్, ఇఫ్ అడ్మిషన్స్ ఆర్ మేడ్ మోర్ సెలెక్టివ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ రెడ్యూస్, రైట్? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు, రైట్? సెలెక్టివ్ అడ్మిషన్స్ అవుతుంది. వాట్ కెన్ ఆటోమేటికల్లీ హెల్ప్ టు రెడ్యూస్ అడ్మిషన్, సెలెక్టివ్ అడ్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రైట్? 17th క్వశ్చన్. మెనీ ఆఫ్ ద న్యూ కాలేజెస్ ఆర్, రైట్? మా క్లియర్గా ఇచ్చాడు, సెంటర్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెర్నింగా, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్సా, ఫ్యాక్టరీస్ ప్రొడ్యూసింగ్ డిగ్రీ హోల్డర్సా, రైట్? సో నోన్ ఫర్ దేర్ అకాడమిక్ ఎక్సలెన్సా, క్లియర్గా ఇచ్చాడు, మనం చూడనే చూసాము. ఏంటి మెనీ ఆఫ్ ద కాలేజెస్, రైట్? మెనీ ఆఫ్ విచ్ ఆర్ అంటే ఏవైతే ఈ కాలేజ్ గురించి, మెనీ ఆఫ్ విచ్ ఆర్ లిటిల్ మోర్ దాన్ డిగ్రీ ఫ్యాక్టరీస్, రైట్? సో డిగ్రీ ఫ్యాక్టరీస్, సో కాబట్టి మనకు ఫ్యాక్టరీస్ ప్రొడ్యూసింగ్ డిగ్రీ ఫ్యాక్టరీస్ అంటే ఫ్యాక్టరీస్ ప్రొడ్యూసింగ్ డిగ్రీ హోల్డర్స్, డిగ్రీ హోల్డర్స్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ అంట కొత్త కాలేజీలన్నీ. మరి దానికి ఏ విధంగా ఉండాలి అనేది ఆథర్ చెప్పాడు. హౌ కెన్ టీచర్స్ బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ను బ్రష్ అప్ అంటే అప్డేట్ చేసుకోవడము, రైట్మా? అప్డేట్ చేసుకోవడం, అడ్వాన్స్గా ఎలా వెళ్ళడము అనేది బ్రష్ అప్, రైట్? సో ఎన్హాన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తున్నాడు, రైట్? సో బై అరేంజింగ్ రిఫర్స్ ఆఫ్ కోర్స్, రీఫ్రెషర్ కోర్సెస్ అనేది మనం చదివాము, రీఫ్రెషర్ కోర్సెస్, లైబ్రరీస్, రైట్మా? సో రైట్, లైబ్రరీ కూడా మరి బోత్ ఆఫ్ కోర్స్ బోత్ స్టాఫ్ అండ్ ఏంటమ్మా స్టూడెంట్కు హెల్ప్ అయ్యేటట్టుగా బడ్జెట్ను, రైట్, పెంచడము అనేది చెప్పాడు. మరి రీఫ్రెషర్ కోర్సెస్ ద్వారా బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్, ఇది చూశారు కదా మీరు, రైట్? ఇక్కడనే ఉంది, రైట్? సో ఈ విధంగా టు బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్, రైట్? రిఫర్షర్స్ కోర్సెస్ ఎవ్రీ సమ్మర్, దేనికి? వాట్ ఈస్ మోర్, టీచర్స్ షుడ్ బి గివెన్ రిఫర్షర్స్ కోర్సెస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ద ఆథర్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెస్ట్రిక్టింగ్ కాలేజ్ అడ్మిషన్స్, రైట్? సో ద ఆథర్ ఫేవర్గా ఉన్నాడంట, దేనికి ఫేవర్గా ఉన్నాడు, కాలేజ్ అడ్మిషన్స్ను రెస్ట్రిక్ట్ చేయడంలో. మరి దేనికి, ఎప్పుడు? ఎట్మా ఆథర్ ఫేవర్గా ఉన్నాడు కాలేజ్ అడ్మిషన్స్ను రెస్ట్రిక్ట్ చేయడంలో, ఎప్పుడు? ఓన్లీ వెన్ డిగ్రీ ఆర్ డీలింక్డ్ ఫ్రమ్ జాబ్సా, వెన్ ఆల్టర్నేటివ్ అవెన్యూస్ ఆర్ ఓపెన్ ఫర్ ద స్టూడెంట్సా, వెన్ ద టీచర్ స్టూడెంట్స్ రేషియో ఈజ్ రెడ్యూస్డా, ఓన్లీ వెన్ పేరెంట్స్ థింక్ ట్వైస్, రైట్మా? పేరెంట్స్ గురించి అయితే మాట్లాడలేదు, రైట్మా? సో టీచర్ స్టూడెంట్ రేషియో అనేది కనబడుతుంది, రైట్మా? రెడ్యూస్డ్ అన్నాడా లేదా మేనేజ్డ్ అన్నాడమ్మా? రెడ్యూస్ తగ్గించడం కాదు, మేనేజ్ చేయడం. ఇప్పుడు ఒకసారి చూడండి, రైట్? సో ఇక్కడ ఓన్లీ దెన్ కెన్ ద, రైట్? వాట్ ఈస్ మోర్ టీచర్స్, రైట్మా? సో దానికి ముందు ఏమన్నాడు, రైట్? సో ఈ విధంగా మనం ఇఫ్ అడ్మిషన్స్ ఆర్ మేడ్ ఫర్ మోర్ సెలెక్టివ్ ఇట్ ఆటోమేటికల్లీ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ అన్నాడు, ఇక్కడ రెడ్యూస్ అన్నాడు, రైట్?
వెరీ న్యూ కాలేజ్ ఆర్ నథింగ్ బట్ డిగ్రీ ఫ్యాక్టరీస్ అన్నాడు. ఓన్లీ దాని కింద బ్రింగ్ డౌన్ ద టీచర్ స్టూడెంట్ రేషియో టు మేనేజబుల్ పొజిషన్, రైట్ మా. సో తగ్గించడము అనేది ఏమీ లేదు ఇక్కడ మనకు, రైట్. సో కాబట్టి ఆఫ్ కోర్స్ ఓన్లీ వెన్ డిగ్రీ ఆర్ డీలింక్డ్ ఫ్రమ్ జాబ్స్, రైట్ మా. సో ఎప్పుడు ఇక్కడ ఆథర్ అనేది రెస్ట్రిక్టింగ్ కాలేజ్కి అడ్మిషన్స్ ఎప్పుడైతే, రైట్ మా, డిగ్రీ అనేది సివిడ్, అంటే సివిడ్ అంటే ఏంటి, కట్ ఆఫ్ అని చెప్పాను అవునా, రైట్. సో ఓన్లీ వెన్ డిగ్రీ ఆర్ డీలింక్డ్ ఫ్రమ్ జాబ్స్, రైట్, బిట్వీన్ డిగ్రీస్ అండ్ జాబ్స్ ఈజ్ సివర్డ్, రైట్. సివర్డ్ అంటే కట్ ఆఫ్, రైట్. సో సివర్డ్ అంటే కట్ ఆఫ్ చేయడం అంటే లింక్ తీసేయడము, రైట్. సో ఆ విధంగా మనము ఆన్సర్ తీసుకున్నాము. నెక్స్ట్ 20th క్వశ్చన్ ఏమన్నాడు, ద ఫ్రేజ్ వెక్స్డ్ ప్రాబ్లం అన్నాడు అవునా, రైట్. వెక్స్డ్ ప్రాబ్లం అంటే ఏమనుకున్నాము, రైట్. A vexed problem is, a vexed problem facing us is the clamor, ante clamor ante more noise, right, gontu, right. So to open more colleges annadante irritating problem chikaku pedutu undedi anediga ardham ostundi, right. Irritating problem anedi ikkade em adigadu, the phrase vexed problem ante antonym malli edo adi kuda chusukovali, right. Kontha careful ga undali. The phrase vexed problem annadu ante dani ardham gaane manam teestamu. So kabatti an irritating problem, vexed, annoyed, right. So ivanni kuda manaku, so right ma, so this is I think we are done with all the questions, right. So this is how you need to answer, right ma. Okati gurtu pettukondi, ippudu manamu exam rastunnam kada IAC, prati exam grand test gaani edaina test pedutu unte ప్రతి క్వశ్చన్ను డీటెయిల్డ్గా, రైట్, అనలైజ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే తప్పకుండా 99% కాదు 100% అవే మోడల్స్, 100%. ఇప్పుడు మనం ఇక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ప్రతి ఒక్కటి ఆ పేపర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ రివైవ్ చేసుకుంటుండే 2 రోజులకోసారి, రైట్. సో టైం దొరికినప్పుడల్లా మళ్ళీ అలా ప్రతి ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, రైట్. సో ఈ విధంగా తప్పకుండా మెయిన్ ఎగ్జామ్ వచ్చే వరకు ఇది రోజు ఎగ్జామ్ రాస్తున్నాం, ఇంకొక ఎగ్జామ్ రాసేసాము అంతే, రైట్. సో ఆ విధంగా ప్రెషర్లెస్గా, రైట్ మా, ఏదో పెద్ద ఎఫర్ట్ పెట్టినట్టుగా కనబడకుండా వితౌట్, అంటే పీస్ ఆఫ్ మైండ్ తోటి, రైట్, బాగా ప్రాక్టీస్ చేయండి. టెన్షన్ బిల్డ్ అవ్వదు, ఎగ్జామ్ వచ్చే వరకు మళ్ళీ టెన్షన్ బిల్డ్ అవుతుంది, రైట్. సో ప్రాక్టీస్ అనేది లోపిస్తే, ఎందుకంటే ఎగ్జామ్ రాగానే అరే జాబ్ వస్తుందో లేదో ముందే అనుకోండి ఫస్ట్, రైట్. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రైట్, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇక తర్వాత సంగతి తర్వాత, ఆల్రైట్, ఎస్, రైట్ మా. సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది సెషన్, రైట్. యా, ఆల్ ది బెస్ట్ మా, థ్యాంక్ యూ.